ఎన్నో ఎన్నో మేలులు చేసావయ్యా, నిన్నే నిన్నే స్తుతియుంతును యేసయ్యా. కమ్ ఆన్ అందరం. Thank you.
Thank you.
చర్చి అన్నా భయంకరంగా కట్టారు కానీ లోపల ప్లేస్ లేదన్న. తప్పు కాదు, ప్లేస్ ఉండాలి, ప్లేస్ ఉండాలి లోపల. లేదా డూప్లెక్స్ మోడల్లో కట్టాలి, కిందకి ఒక కింద చెప్పిన పైన పడేటట్టు. టిఫిన్ అయిపోయిందన్నా, ప్లానింగ్ వదలలేదు.
కనుక్కున్నా ధనుషు, నేను ల్యాబ్ సిస్టంలో చూసి చెప్తాను అన్నాడు. హలో, నేను అదేగా ఇవి ఏంటంటే అన్న, పెద్ద పెద్ద ఈవెంట్లు ప్రతి ఒక్కటి చూస్తారన్న. అంతే పర్లేదు, చెప్పండి సార్, ఖాళీగా ఉన్నా సార్. మాస్తి సార్ వాటికోసం వచ్చింది. చూడాలి Thank you.
Thank you.
ఎన్నో ఎన్నో మేలులు చేసావయ్యా, నిన్నే నిన్నే స్తుతింతును యేసయ్యా. కమ్ ఆన్ అందరం. ప్రతి దినము
Thank you.
Thank you.
టూ వీలర్ సన్ని కూడా తీసేయాలి సార్, దయచేసి చెట్టు కింద టూ వీలర్ సన్ని కూడా తీసేయాలి. ఆలయానికి ఇచ్చేసినటువంటి సాగరేణి ప్రసాద్ గారికి స్వాగతం సుస్వాగతం. అదేవిధంగా జగన్ మున్సిపల్ సార్ దయచేసి కార్లు తీసే సహకరించి వస్తుగా కోరుచున్నాం. ఇంజనీర్ గారు అయినటువంటి వల్లభదాస్ గారికి స్వాగతం సుస్వాగతం. చర్చి నిర్మాణానికి సహకరించినటువంటి దాతలందరికీ కూడా పేరు పేరు వచ్చే ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. Thank you.
నాయనా మా యొక్క నియోజకవర్గ నాయకులను నైనా మరి పార్లమెంట్ నియోజకవర్గ నాయకులను కూడా మా మధ్యకి మీరు నడిపించినందుకు మీకు వందనాలు. మరి నాయనా ఈ యొక్క మంత్ర నిర్మాణ విషయంలో ఒకే మాట మా గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు కొందరు నాయనా మరి పెద్ద రామారావు గారిని మా గ్రామానికి మా యొక్క టీడీ జనాక్ష గారిని వారిలో ఉండి కూడా మీరు మా కార్యం చేయగలరని ఎలా తెలుస్తున్నాం. ఆ సమయంలో మా పవన్ గారు అలాగే నాయన మరి ఎమ్మెల్యే గారు మన శ్రీరామ్ తాతయ్య గారు కూడా పాపం ఎంతో సహకరిస్తున్నారు. వారు వారు మరి సిమెంట్ కాకుండా వారు కూడా సొంతగా సిమెంట్ను సహకరిస్తున్నారు. అలాగే నాయన మా గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు అనేక మంది అనేక విధాలుగా సహకరిస్తున్నారు. ఈ యొక్క మందిర నిర్మాణంలో ఎవరైతే సహాయం చేస్తున్నారో మన నాయకులు ప్రత్యేక ప్రార్థన చేస్తున్నాం. మరి కుటుంబాన్ని మరి బిడ్డల కుటుంబాలను ప్రతి ఆసక్తి చూపించండి. అలాగే మా యొక్క శ్రీరామ్ తాతయ్య గారిని వారి బ్రదర్స్ కుటుంబాలను అలాగే మరి యొక్క టీడీపీ పార్టీని కూడా మీరు ఆసక్తి చూపించవలసిన ప్రార్థిస్తున్నాం. అలాగే నాయన మా గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు ఆయన నాయకులందరూ కూడా ప్రార్థన చేస్తున్నాం. మరి బుద్ధి రామారావు గారు ఉంది రాంబాబు గారు అలాగే నాయన మరి ప్రేమ ఆప్యాయతలు మా యొక్క కారణి పట్ల మా పట్ల ఉన్న కుటుంబాలను ప్రయత్నం చేయండి. ఈ యొక్క ప్రేమ పరికరాన్ని కూడా మా అందరిపై చూపించినటువంటి నమ్మకం ఆయన వచ్చినటువంటి వారందరూ కూడా కోరుతూ ఈ కొత్త వినకంలో క్రీస్తువారు ఆలోచిస్తున్నాము తండ్రి. దీనికి ఎవరైతే చర్చి కమిటీ నిర్మాణానికి ఎవరైతే ముఖ్యంగా మన స్పిరిచువల్ నాయకుడు స్వామి ఉదయభాన్ గారు ఈ చర్చి నిర్మాణ విషయంలో మరి కమిటీ వారు ఎప్పుడు వచ్చినా కానీ వారికి ఏ చిన్న పనులు వచ్చినా ఇసుక విషయంలో కానీ అదేవిధంగా చర్చికి సంబంధించి మరి కృషి చేశారు. ఈరోజున రాష్ట్ర మంత్రివర్యులు కొత్త సత్యనారాయణ గారి ఇంట్లో వివాహ సందర్భంగా రాత్రే ఉదయభాన్ గారి చర్చికి వచ్చి మన ప్రముఖులందరూ కూడా కలిసి వెళ్ళి ఈ రోజున మరి ప్రతినిధిగా మరి ఉదయభాన్ గారి తనయులు 10,000 మంది మహిళా సోదరి మళ్ళీ అయితే ఆడపడుతులు ఎక్కడెక్కడ ప్రీతి పాత్రమైన మరి చర్చి వచ్చి మరి ప్రార్థనలో పాల్గొనడం మరి దీనికి బిషప్ గారు రావడం పెద్దలు పాల్గొన్న పెద్దలందరికీ కూడా మరి దేవుడి పేరిట మీ అందరికీ కూడా శుభాలు జరగాలని ఈ గ్రామం భోగ భాగ్యాలతో అలాగే మున్సిపల్ చైర్మన్ గారి జగన్పేట జస్ట్ గ్రీటింగ్స్. ప్రత్యక్షంగా పరోక్షంగా సాకిన అందరూ కూడా ఆ ప్రభు యొక్క కృప ఉండాలని చెప్పి మనసారా ప్రార్థిస్తూ మరి ఒకసారి సుదర్శన్ కమిటీ అందరూ కూడా ప్రత్యేక కరుణాకర సుమారు కరుణాకర్ కి ఆ కమిటీ సభ్యులు అందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ తెర తీసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మా ఇక్కడ అమెరికా వెళ్ళిందని చెప్పారు. మరి ఈ విధంగా చర్చికి ఎందరైతే సహకరించారో వారందరి కుటుంబాల్లో కూడా గొప్ప మేలులు జరిగాయి. మరి అందరిని బట్టి మరి వత్సవాయి గ్రామంలో ఇంత పెద్ద చర్చిని నిర్మించుకోవడానికి సహకరించినటువంటి మరి దశరథ్ జనార్దన్ గారికి
తాతయ్య గారికి మా యొక్క చర్చి కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి గౌరవ మంత్రివర్యులు మాజీ మంత్రి మండలి నిట్టం రఘురావు గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. పెద్దలు నిట్టలు రాంబాబు ఇక్కడికి వచ్చేసినటువంటి వర్షమాయి గ్రామ ప్రజలు, అలాగే ఈ మండలంలోని అలాగే ఇతర గ్రామాల నుంచి వచ్చేసినటువంటి ఈరోజు వత్సవాయి గ్రామం సెయింట్ జాన్ సిఎస్ఐ టౌన్ చర్చ్ నూతన దేవాలయ ప్రతిష్ట అలాగనే ఆరాధన ఇచ్చాడు అని అందరూ కూడా గుర్తించినటువంటి వాడు. ఈ యొక్క సిఎస్ఐ చర్చి నిర్మాణంలో ఉన్నప్పుడే నేను ఒకసారి వచ్చాను, నేను జనార్దన్ గారు అలాగే తాతయ్య గారు అలాగే ఈ గ్రామంలో ఉన్నటువంటి ఇతర మిత్రులందరూ కూడా అందరూ రావటం జరిగింది. మరి తప్పనిసరిగా ఈ వత్సవాయి గ్రామం రావాలి, మీరు ఆహ్వానించారు. ఇందులో మరి మన అందరి యొక్క మరి మరి బాధ్యత ఉన్నది అనేటటువంటి ఉద్దేశంతో రావటం అనేది జరిగింది. సమాజం ఎలా ముందు చెప్పలో ఎవరు ఏమి చెప్పినా సరే ఇంత మనుషులు ఇంతగా మేము మర్యాద పరంగా వచ్చి మిమ్మల్ని కలుస్తాం అప్పుడే తెలియదు కానీ థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే వెయిట్ చేయటం జగేపేట మున్సిపాలిటీ అన్న తమన్ ప్రభాకర్ గారు మాట్లాడాల్సి వచ్చారు. ఎన్నో ఎన్నో మేలులు చేశావయ్యా, నిన్నే నిన్నే స్తుతింతును యేసయ్యా. కమ్ ఆన్ అందరం. ఉదయించిన నీతి సూర్యుడా,
మరి డబ్బులు ఇవ్వడం కానీ లేక సిమెంట్ కానీ ఐరన్ కానీ విస్తృత్ కానీ అన్ని రకాలుగా చర్చ నిర్మాణాలకే సహాయపడుతూ ఉంటారు. అంతేకాదు మొన్న మధ్యనే శివపురం గ్రామంలో ఒక చర్చికి మరి కృష్ణప్రసాద్ గారు మరి చుట్టూ ప్రహరీ గోడ నిర్మాణం చేశారు కొంత నిధులతో. అలాంటి విశ్వాసం లేని కుటుంబం సామాన్యుల కుటుంబం క్రైస్తవ మతం అంటే కాబట్టి తప్పకుండా అందరూ కూడా బైబిల్ ఏదైతే యేసుక్రీస్తు మనకు చెప్పాడో తోటి వారికి సహాయ దయా ప్రేమ కలిగి ఉండాలని మనకి బైబిల్ చెప్తుంది. కాబట్టి మనందరూ కూడా తప్పకుండా బైబిల్ యొక్క సూత్రాలను అనుసరించి ప్రతి ఒక్కరికి సహాయపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరియు నాగేశ్వర గారికి స్వాగతం స్వాగతం అందరి నాగేశ్వర గారికి నాగేశ్వర గారు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. హలో 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 Thank you.
సామాజిక నాయకులు దేవి సహాయపడ్డారు. సంఘ నాయకులు సంఘ విశ్వాసులు దేవి నుంచి ఆశీర్వదించి మీ కుటుంబంతో నింపుకొని ఈ శిలామలకను ఆవిష్కరిస్తున్న తల్లి గారికి తల్లి ఆత్మ నుంచి వేరే వారి ద్వారా ఈ శిలామలకను ఆవిష్కరించి మహిమని ఏ స్పర్శించున్నామన అడిగి వేరుకొచ్చున్నాం తండ్రి. దేవుడికి
Thank you.
కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాం. పరిశుద్ధమైన సిఎస్ఐ సెయింట్ జాన్స్ దేవాలయ నిర్మాణ విషయంలో ప్రభువ సహాయ సహకారాలు అందించినటువంటి ప్రతి ఒక్కరిని బట్టి నాయన మీకు దీవించండి, ఆశీర్వదించండి. నాయన తలుపులు తెరచి మిమ్మల్ని లోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను. స్తోత్రముతో సన్నిధి కూర్చోండి, ముందు సరి కూర్చోండి. స్తుతి మహిమలు కలుగు ఓదన శిఖరము నాయన వేలించి పాడుదము రాక్షణ దుర్గము వన ప్రభువే సముద్రము సృష్టించే నాయన కలినా తండ్రికి నీకు మార్గుని పరిశుద్ధాత్మకు మహిమ కలుగును గాక. తండ్రి అయిన దేవా, మీ శక్తి వలన జ్ఞాన వలన సమస్తమును సృజించినందుకును నీ కుమారుని మా రక్షణగా రూపొందించినందుకు నేను స్తుతిస్తున్నాం. కుమారుడైన దేవా, మా అపరాధముల నిమిత్తము అప్పగింపబడిన నీవు తిరిగి లేచడం వల్ల మమ్మను నీతిమంతులుగా చేయుటకు
పాపము తప్ప అన్ని విషయములలో మావలే చేయబడినందులకై నిన్ను స్తుతిస్తున్నా పరిశుద్ధాత్మ దేవా. సత్యమంతులను నడిపించి మా హృదయములో దేవుని ప్రేమను కురుమరించినందుకై నిన్ను స్తుతిస్తున్నాం తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ దేవా. యుగ యుగములు నీకే సమస్త స్తుతి మహిమ కలుగును గాక. నేను లేచి నా తండ్రి యందుకు వెళ్ళి తండ్రి నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుట పాపము చేసింది ఇక మీద నీ కుమారుడని అనిపించుకోవడం కాను మనము పాపము లేని వరమని చెప్పుకుంటే అలా మళ్ళను మనమే మోసపుచ్చుకుందాము. మరియు మనలో సత్యం ఉండదు మన పాపం వలన మనము ఒప్పుకున్న మొదలైన వాడు నీతో మొదలు కనుక మన పాపములను క్షమించే సమర్థుడి మళ్ళన పవిత్రుగా చేయను. ఆమేన్. సర్వశక్తి గల దేవుని ఎదుట పాపం వినయమును స్తోపుకుందాము. దయచేసి మీరందరూ కూడా నా వెనుక మనం చెప్పాలని మనం చేస్తూ ఉన్నాము. అందరూ కలిసి చెబుదాము. సర్వశక్తియు మిక్కిలి కనిక్రమ గల తండ్రి తప్పిపోయిన గొర్రె వలె మేము నీ మార్గములు తప్పి తిరిగితిమి. మా హృదయముల ఆలోచనలను ఆశలను మిక్కిలి అనుసరించుదమి. నీ పరిశుద్ధమైన ఆజ్ఞలను మీరితిమి. మేము చేయవలసినవి చెయ్యక చేయరానివి చేసిద్దిమి. మాలో క్షేమము ఏమీ లేదు అయినను మా ప్రభు అయిన క్రీస్తు యేసు ద్వారా నీవు మనుషులకు తెలియజేసిన వాగ్దానముల ప్రకారము ఓ ప్రభువా పాప పీడితులమైన మమ్మను కరుణించుము. ఓ దేవా తమ తప్పిదములను ఒప్పుకొని వారిని కాయము పశ్చాత్తపడు వారిని తిరిగి చేర్చుకొనుము. మరియు మిక్కిలి కనిక్రమ గల తండ్రి నీ పరిశుద్ధ నామమునకు మహిమ కలుగులాగున మేమిక భక్తి నీతి సుబుద్ధులతో జీవించులాగున ఆయన నిమిత్తము దయచేయము. ఆమేన్. సర్వశక్తి కనిక్రమ గల దేవుడు మన సహోదరి సహోదరుల సమస్త పాపములను క్షమించి వారి నుండి మనల్ని విడుదల చేసి మన అడతను విత్తుకునేందుకు తగిన సమయము దయచేసి పరిశుద్ధాత్మ యొక్క కృపయు ఆదరణయు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రభువును స్తుతించుడి. ఈ ప్రతిష్ట ఆరాధనకు ఏర్పాటు చేయబడినటువంటి దేవుని వాక్యము ఒకసారి చూడు. చదవడానికి ముందుగా ప్రార్థించదము. దేవాలయ ప్రతిష్ట ప్రార్థనలో ఓ సర్వశక్తి గల దేవా దండ్రుడీ ఆశీర్వాదములను మామి విషయము పరిశుద్ధత విషయము మీ ఆలయంలో అలంకారమైనది కనుక మేమునో మీకు పరిశుద్ధమైన అంగీకృతమైన దేవాలయంలో ఉన్నటువంటి స్వీకరించమని శుద్ధీకరించమని మీ కుమారుడును మా ప్రభువు యేసు క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ముందు జరి కూర్చోదమ్మా, నిశ్శబ్దం కూర్చోవాలి. ప్రార్థన జరుగుతూ ఉన్నాయి, నిశ్శబ్దంగా కూర్చోవాలి. సమాధానం కలుగును గాక. దీన్ని ప్రేమించే వారికి
మన ప్రభు యేసుక్రీస్తు నామమున ప్రేమించు వారికి సమాధానము కలుగునుగాక. ఆమేన్. ప్రభు నామమున వలన మనకు సహాయం కలుగుతున్నది. భూమి ఆకృతిని సృష్టించిన వాడు ఆయనే. ప్రభు ఇల్లు కట్టించిన ఎడల దాన్ని కట్టువారు ప్రయాసము వ్యర్థమే. ప్రియ సహోదరులారా, దైవరాధన కొరకు ఈ గృహమును కట్టుటకు ఒక స్థలము ప్రత్యేక పరిచయకు తన సేవకుల హృదయములను ఆయన తన సిద్ధ ప్రకారము ప్రేరేపించినందుకు దేవుని మిక్కిలి పరిశుద్ధ నామము గణత కొరకు దీన్ని ఇప్పుడు ప్రతిష్ఠించుతున్నాము. ఆమేన్. మనలను ప్రేమించి తన ప్రేమి అంత మనలను అంగీకరించిన తల్లి అయిన దేవుని మహిమ కొరకు మనం ఈ ప్రార్థన ప్రతిష్ఠించుచున్నాము. స్తుతి ప్రార్థనతో దేవుణ్ణి ఆరాధించుట కొరకు ఆయన పరిశుద్ధ వాక్యము చదువుటకు సిలువు వేయబడి తిరిగి లేచి పరలోకములకు ఎక్కిన యేసుక్రీస్తు సుఖపడి వారందరినీ ఓదార్చుటకు రోగులందరికీ ఆరోగ్యం తెచ్చుటకు బోధించి నడిపించటకు ద్రోహతప్పిన వారందరినీ మరలించటకును విశ్వాసులందరినీ బలపరచటకు దయచేసి చెప్పిన మనము మనము ప్రార్థన గృహము ప్రదర్శించుచున్నాము. ఒకే విశ్వాసమందును పరిశుద్ధుల సహవాసమందును అందరి ప్రేమ సానుభూతి ఎందును పరిశుద్ధాత్మ ద్వారా దైవ నివాస స్థలముగా నుండకు మనం అనుగ్రహింపబడిన ధర్మకు ఈ గృహము కొరకు కృతజ్ఞతగాను దేవుని గృహమునకు చెందిన వారమైన మనలను మనము ఇప్పుడు ప్రతిష్ఠించుకుందాము. నాతో చెప్పండి, దైవారాధన కొరకు ఆయన రాజ్యమందని సేవ కొరకు మనలను మనము ప్రతిష్ఠించుచున్నాము. ఆమేన్. ఓ ప్రభువా, ఇది ఎల్లప్పుడూ మాకు మా తండ్రి గృహములో అనుకున్నట్లు ఇక్కడ మా ప్రభు యేసుక్రీస్తు ద్వారా మేము మీతో కలుసుకున్నట్లు దయచేయమని మా ప్రభు యేసుక్రీస్తు ద్వారా వేడుకొచ్చుకుంటాము. ఈ గృహములో నీ పరిశుద్ధ వాక్యము చదువు వారును బోధించు వారును విలువారందరూ పరిశుద్ధ లేఖనాలు జీవాకులు బయలుపరచిన కృతజ్ఞత కలిగి ఉండినట్లు దయచేయము. క్రీస్తు యొక్క నమ్మకమైన పట్టును సేవకు ఇక్కడ జరుగు వివాహములన్నీ నీ దీవెన పొందినట్లు అనుగ్రహించము. మా రక్షకుని ఆత్మకు విధేయులమై ఇక్కడ నీ బిడ్డలు ఆయన శరీర రక్తము సంస్కారము పొంది జీవాహారంలో పాలు బాబస్తులై నిరీక్షణ ద్వారా నిత్య జీవులకు వారసులు అన్నట్లు దయచేయము. ఈ స్థలములో జన్మదంతయు నీకు ప్రియమైనదిగా ఉండనట్లు దయచేయము. మా అనుజుల జీవితములను స్థుతియాత్మగాను మా ఉల్లాసములను పరమానందముగాను మార్చి మా వాక్య పఠనముల ద్వారా మిమ్మల్ని మీ చెంతకు చేరదీయని అనుగ్రహించండి. మన ప్రార్థనలన్నింటినీ మనతో అర్పించడము. అందరం కలిసి పరలోక ప్రార్థన చెప్పడము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడదు గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకం నెరవేర్చును భూమి నెరవేరును గాక, మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా ఇలా ప్రార్థన చేసి దయచేసి కొంతమంది చర్చి కమిటీ సభ్యులు భోజనం దగ్గరికి వెళ్ళాలండి. సర్వశక్తి గల దేవుని ఆరాధనకును సేవకును ఈ గృహమును పరిశుద్ధ యోహాను దేవాలయముగా ప్రత్యేకించుచున్నానని కుమారుడు పరిశుద్ధాత్మ నామము పేరటన ప్రకటించుచున్నాను. ఆయనకి యుగ యుగములకు మహిమ ఘనత రాజ్యము కలుగును కాక. ఓ ప్రభువా, ఈ బల్లను ఇతర వస్తువులను నీ మహిమ కొరకు సిలువ మీద అర్పించిన అర్పణకు నిత్య జ్ఞాపకార్థముగా ఆశీర్వదించి ప్రత్యేకించుమని మా ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. పరిశుద్ధుడైన మా గొప్ప దేవ స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము ప్రభు. ఆలయ పరిచర్యార్థమై ఆలయ సేవార్థ విషయమై ప్రభు నీ బిడ్డలు ఇచ్చినటువంటి ఈ యొక్క సిలువను మరి అలారంను
కోడి అమ్మను ఇంకా తదితర వస్తువులన్నింటినీ కూడా ప్రతిష్ఠించి పావనపరిచి నీ పరిశుద్ధ పరిచర్యార్థమై ఉపయోగించుకోవడానికి మీ కృపద ఇచ్చి మంచి ప్రార్థిస్తూ ఉన్నాము. ఇచ్చిన హస్తములను బలపరచండి, వారి కుటుంబాలను దీవించండి. ఎల్లప్పుడూ కూడా దాతృత్వము కలిగి జీవించేటువంటి బిడలుగా ఈ కుటుంబాలను ఆశీర్వదించుమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. రాయల సుందరమ్మ గారు 100 రూపాయలు దేవుని కానుకగా సమర్పించినారు. వారి కుటుంబాన్ని దేవుడు దీవించుగాక. వాక్య పరిచర్య జరుగుతూ ఉంది. దేవుని వాక్యం చదువుకుంటా ఈ సమయంలో నాలుగవ కీర్తన చదువుకుందాం. సైన్యములు అధిపతి అయిన యెహోవా, నీ నివాసములు అంతరమ్యములు, యెహోవా మందిరావరణములు చూడవన్నవి. నా ప్రాణములు ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నవి. సైన్యములకు అధిపతి యెహోవా, నా రాజా, నా దేవ, నీ బలిపీఠమునొద్దనే పిచ్చుకలకు నివాసము దొరికెను. పిల్లలు పెట్టుటకు వాన కోవిలకు గూటి స్థలము దొరికెను. నీ మందిరమునందు నివసించువారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించెదరు. నీ వలన బలమునందు మనుషులు ధన్యులు, యాత్ర చేయు మార్గములు వారికి అభిప్రియములు. వారు వాతాలోయలో పడి వెళుచు దానిని జలమయముగా చేయుదురు, తొలతరి వాన దానిని దీవెనలతో కప్పును. వారు నానాటికి బలాభివృద్ధి నొందుచు ప్రయాణము చేయుదురు, వారిలో ప్రతి వాడును సియోనులో దేవుని సన్నిధిని కనబడును. యెహోవా సైన్యముల అధిపతి యొక్క దేవ, నా ప్రార్థన ఆలకింపుము, యాకోబు దేవ చెవియొగ్గుము. దేవ మా కేడమ దృష్టించుము, నీవు అభిషేకించిన వారి ముఖమును లక్షింపుము. నీ ఆవరణములు ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. భక్తిహీనుల గుడారములో నివసించడం కంటే నా దేవుని మందిర ద్వారమునంత నుండుట నాకిష్టము. దేవుడైన యెహోవా సూర్యుడును కేడమనయున్నాడు, యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును. యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలు చేయతమ్మానుడు. సైన్యముల అధిపతి యెహోవా, నీ యందు నమ్మిక ఉంచువారు ధన్యులు. దేవుడు తన వాక్యం మనందరూ దీవించుగాక. ఓ దేవ నీకు ఈ ప్రతిష్ట ఆరాధనకు ఏర్పాటు చేయడం. మొదటి పాఠము నిర్గమాకాండము 40వ అధ్యాయము 17వ వచనం నుండి 20వ వచనం వరకు చదువుతున్న దేవుని వాక్యం. నిర్గమాకాండము 40వ అధ్యాయము 17వ వచనం నుండి 20వ వచనం వరకు చదువుతున్న దేవుని వాక్యం. 2వ సంవత్సరమున మొదటి నెలలో మొదటి దినమున మందిరము నిలవబెట్టబడింది. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు పలకలను నిలవబెట్టి దాని పెండే బద్దలను చురిపి దాని స్తంభములను నిలవబెట్టి మందిరం మీద గుడారమును పరచి దానిపైని గుడారపు కప్పును వేసెను. మరియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు శాసనములు తీసుకుని మందసములో ఉంచి మందసములకు మోత కరుణను దోచి దాని మీద కరుణాపీఠము ఉంచెను. ఈ మట్టుకు ఈ పాట మోస్తాయి. ఓ దేవా నీకే వందనములు. ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని లేఖనంలో అపొస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం నుంచి 22 వరకు దేవుని లేఖనం చదువు. కాబట్టి మీరిక మీదట పరజనులను పరదేశులై ఉండక పరిశుద్ధులతో ఏక పట్టణస్థులు ఏకపడస్థులను దేవుని ఇంటి వారినే ఉన్నారు. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపొస్తలులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయ మగుటకు వృద్ధి పొందుచున్నది. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండటకు కట్టబడుచున్నారు. ఈ వాక్యం ఇంతటితో వస్తాయి. ప్రతిష్ట ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడినటువంటి సువార్త పాఠ్యభాగముగా యోహాను సువార్త 21వ అధ్యాయము
పదమూడవ వచనం నుండి పదహారవ వచనం వరకు దేవుని వాక్యం చదువుతున్నాం. యోహాన్ సువార్త 21వ అధ్యాయము 13వ వచనం ప్రారంభం కూడా పంచిపెట్టింది. యేసు మృతుల నుండి లేచి తరువాత శిష్యులకు ప్రత్యక్షమనేది మూడవసారి. వారు భోజనము చేసిన తరువాత యేసు సీమోను పేతును చూచి, యోహాను కుమారుడైన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించున్నావా అని అడుగగా అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించున్నాను, నీవే ఎరుగుదు అని ఆయనతో చెప్పాను. యేసు, నా గొర్రె పిల్లలను మేపమని ఆయనతో చెప్పాను. మరలా ఆయన, యోహాను కుమారుడైన సీమోను, నీవు నన్ను ప్రేమించున్నావా అని రెండవసారి అతన్ని అడగగా అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించున్నానని, నీవే ఎరుగుదు అని ఆయనతో చెప్పాను. ఆయన, నా గొర్రెలను ఖాయమని చెప్పాను. ఇంతటితో సువార్త పాఠ్య భాగం సాగు. ఓ క్రీస్తు, నీకు స్తోత్రములు. దయచేసి ముందుకు జరిగి కూర్చోవలసిన కోరుతున్నాం. మన ప్రభు అయిన క్రీస్తునామలో జగ్గిపర్రెడ్డి నడి దబాపల్లి ప్యారిష్ పంచబాయి పరిశుద్ధ యోహాను నూతన దేవాలయ ప్రతిష్ట మహోత్సవం వేడుకలకు విచ్చేసిన ప్రతి ఒక్కరిని, అత్యంత ప్రాముఖ్యంగా మన అధ్యక్ష గణపు పీఠాధిపతులు, మన ప్రియులు, అత్యంత గౌరవనీయులు, ఎన్నో నెలలుగా ఎన్నో సంవత్సరాలుగా ఈ ప్రతిష్ట పునాది వేసిన నాటి నుండి ఎదురు చూస్తూ ప్రార్థనాపూర్వకంగా మరియు విశేషంగా తప్పెట్లతోనూ కోలాదాలతోనూ భజనలతోనూ సాధారణంగా సంతోషంగా ఘనంగా ఆహ్వానించుకున్నటువంటి మన ప్రియతమ బిషప్ తండ్రి గారు, ది రైట్ రెవరెండ్ డాక్టర్ తట్టెప్పుడు జార్జి కొర్నేలియస్ తండ్రి గారికి చప్పట్లు కొట్టి మనందరం ప్రభుత్వం ఆహ్వానిస్తూ ఉన్నాం. మన ప్రియతమ తల్లిగారు శ్రీమతి రెవరెండ్ జాస్వా కుమారి తల్లిగారు, మనందరికీ ఆత్మీయ తల్లి. వారి కాలిని గుర్రపు బండి మీద వస్తూ ఉంటే మనకెంతో హృదయం ఉప్పొంగినట్టుగా మన హృదయాల్లోనికి, మన వీధుల్లోనికి, మన పట్టణంలోనికి ఆహ్వానించుకోవడం ఎంతైనా సంతోషకరం. తండ్రి గారు, మీరు పరిపాలన ప్రారంభించిన నాటి నుండి అధ్యక్ష గణం మరి నూతనమైనటువంటి నూతన ఉద్యోగంతో సాగిపోవడమే కాకుండా 2, 3, 4, 5 సంవత్సరాలు నిర్మాణం ఉన్నటువంటి దేవాలన్నీ కూడాను త్వరితగతిలో పూర్తి చేసుకొని మందిరాలకు ప్రతిష్ట చేసుకోవడం అనేటువంటిది మాకు నిజంగా ఈ నూతన గుర్తులు తొక్కుతున్నదని చెప్పడంలో సందేహం లేదు. జగ్గిపడ్డకి పునర్వారు రావడం, మరి మమ్మల్ని దీవించడం అనేటువంటిది మాకు నిజంగా సంతోషకరం. ప్రార్థన ఏ ఊపిరిగా, ప్రార్థన ఏ పట్టుదలగా, వారి యొక్క పరిపాలన ప్రారంభించిన నాటి నుండి ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో మరి ఆటుపోట్లు మరి వచ్చినప్పుడు కూడా అకుంఠితమైనటువంటి విశ్వాసం దీక్షతో క్రీస్తునందు ప్రేమ అమూల్యమైనటువంటి నమ్మకంతో సాగిపోతున్నటువంటి పీఠాధిపతులు, మా ప్రియులు గౌరవనీయ బిషప్ తండ్రి గారు మా మధ్యకు రావడం, ఈ సుందరమైనటువంటి మందిరాన్ని వారి సువర్ణమైన హస్తాలతో ఆడిటోరియమును మరియు మందిరాన్ని ప్రతిష్ఠించుకోవడం మనకు సంతోషకరం. మరొకసారి చెప్పండి కొట్టి వారికి మన ప్రేమ కొరకు, మరి సంఘాల ఉద్యమం కొరకే ఊపిరే కాకుండా గురువుల యొక్క పక్షపాతిగా, గురువు ఏ గురువు అయినా సరే కరోనా టైంలో కానీ కోవిడ్ టైంలో కానీ ఇబ్బంది పడకుండా వారి యొక్క ఆరోగ్యాన్ని గురించి సముచితమైనటువంటి సంక్షేమాన్ని కాంక్షించేటువంటి మా ప్రియులుగా, వారు కూడా ఒక గురువు కుమారుడుగా, ఒక గురువుకు తండ్రిగా, గురువు యొక్క క్షేమము కాంక్షించేటువంటి పీఠాధిపతులు బిషప్ తండ్రి గారు ఎవరైనా ఉన్నారంటే తండ్రి గారు అది కేవలం మీరే అని మా గురువులందరి పక్షాన కూడా తెలియజేస్తా ఉన్నాం. మరి కరోనా కాలంలో ఆరోగ్యం గురించి శ్రద్ధ వహించి మరి టెంపరేచర్ అలాగే దైవ ఐటమ్స్ రేషన్ అన్ని కూడాను ఎప్పటికప్పుడు ఆలోచన చేస్తూ ఉన్నారు, అందుని బట్టి మేము సంతోషిస్తూ ఉన్నాం. మన తల్లి గారు మరి అధ్యక్ష గణములో నైటింగేల్ గా వారి యొక్క స్వరంతో అద్భుతమైనటువంటి గణాలపన మరి ప్రార్థనతో స్థిరమైన ఎంతో ఉద్యోగం చేస్తూ ఉన్నారు. తల్లి గారు కూడా చెప్పటకుంటే మరొకసారి వందనాలు ఆహ్వానం తెలియజేస్తూ అంత మాత్రమే కాకుండా మన అధ్యక్ష గణపు అధికారులు మనం ఆహ్వానించుకున్నాం. ట్రెజరర్ గారు రెవరెండ్ సదర్ల అలెగ్జాండర్ అయ్యగారు మనతో ఉన్నారు, చెప్పటకుంటే వారిని కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం. అదేవిధంగా చాప్లెట్ అయ్యగారు, బిషప్ చాప్లెట్ అయ్యగారు, రెవరెండ్ ఇందుపల్లి కన్నానిధి అయ్యగారు మనతో ఉన్నారు, వారికి కూడా మా ప్రేమపూర్వకమైనటువంటి ఆహ్వానం తెలియజేస్తూ
మన జగ్గేపట్న డెలివరీ గురువులు విలీపెన్న ప్యారిష్ ప్రెసిపిటర్ రెవరెండ్ కుంటి ప్రభుదర్శయ్య గారు మన మధ్యకు వచ్చిన వారిని ఆహ్వానిస్తున్నాం. అంతకు ముందుగా మన డైసెసర్ ఆఫీసర్స్ ఉన్నారు ఇక్కడ, మరి ఇన్ ఆబ్సెంట్ డాక్టర్ స్నేహితులు తండ్రిపూడి రవికుమార్ గారు, వారి శుభాశిష్యులు దీవెనలు మనకు శుభాకాంక్షలు అందించారు. మన మధ్యలో మన అసిస్టెంట్ సెక్రటరీ గారు ఉన్నారు, డిడి సుధాకర్ గారు, చప్పలు కొట్టి వారికి ఆహ్వాని సుధీర్ దత్ గారు వారు గ్రీటింగ్స్ అందించారు, వారు తెలియజేస్తూ ఉన్నారు. అదేవిధంగా మన పాస్టల్ బోర్డ్ సెక్రటరీ గారు రెవరెండ్ ఎంఆర్జే ప్రకాష్ రాయ్ గారు, రిజిస్టర్ గురువరులు, మన ప్రియులు, మన స్థానికులు, మన డేర్లీ వాసి డబ్బాకపల్లి స్థానికులు రెవరెండ్ పాకలపాటి ప్రభాకర్ రావు గారు, రిజిస్టర్ గారు, వారు కూడా వారి ఆఫీసర్స్ లో వారి గ్రీటింగ్స్ మనకు అందించారు. వారు కూడా ప్రేమపూర్వకమైన ఆహ్వానం తెలియజేస్తూ మన డేర్లీ గురువులు, మన డేర్లీ గురువులు అంతేకాకుండా వర్కింగ్ కమిటీ సభ్యులు మన మధ్య ఉన్నారు, మరి ఇమ్మానుయల్ గారు ఉన్నారు స్నేహితులు, వారు కూడా చప్పట్లు కొట్టి ఆహ్వానం తెలియజేస్తూ మీరు ముందుకు వచ్చి కూర్చోవలసిందిగా కోరుతున్నాం, ప్లీజ్ కమ్. అదేవిధంగా మన పాత్ర వ్యవహారం ప్రెసిపిటర్ ఇన్ఛార్జ్ రెవరెండ్ కిషోర్ రాయ్ గారు మనతో ఉన్నారు, మన డెన్రీ ఒక్కపేట ప్యారిష్ గురువులు రెవరెండ్ నికరాల ఏసై గారు, అదేవిధంగా కొండూరు ప్యారిష్ అయ్య గారు, మరి మోహన్ రావు గారు, మాగల్లు ప్యారిష్ అయ్య గారు, రెవరెండ్ దర్శనయ్య గారు, అదేవిధంగా గండేపల్లి ఇన్ఛార్జ్ రెవరెండ్ జాన్ పండిశ్రావు గారు, పెనుగొల్ల ప్యారిష్ ఇన్ఛార్జ్ ప్రెసిపిటర్ అమ్మగారు పుష్ప అమ్మగారికి, అదేవిధంగా సునీల్ అయ్య గారు పెనిన్సిపల్ ప్యారిష్ వారికి, గుమ్మడిదూరు రాఘవాపురం డెన్రీ గుమ్మడిదూరు ప్యారిష్ ప్రెసిపిటర్ ఇన్ఛార్జ్ రెవరెండ్ మిషక్ అయ్య గారికి, అంత మాత్రమే కాకుండా అంబారుపేట ప్యారిష్ ప్రెసిపిటర్ ఇన్ఛార్జ్ రెవరెండ్ ప్రతిపాటి ఆశ్రదం అయ్య గారికి, మన డేటలో కన్నెవీడు ఇన్ఛార్జ్ ఉన్నటువంటి రెవరెండ్ డీకన్ జాన్ రాఘవ అయ్య గారికి, అదేవిధంగా డబ్బాకపల్లి ప్యారిష్ డీకన్ ఇన్ఛార్జ్ రెవరెండ్ డీకన్ ఎస్ పదం అయ్య గారి తరఫున, స్థానిక సంఘ కాపరి రెవరెండ్ డీకన్ బొక్క తిమోతి అయ్య గారి పక్షాన, మన స్పెషల్ బోధకులు ఉన్నారు ఇక్కడ గండ్రాయి మంగళ్ళు సేవ చేస్తున్నటువంటి ప్రశాంత్ సేవకులకి అయ్య గారికి, పాస్టర్ రామిరల్ల సుధాకర్ గారికి, అదేవిధంగా జమానహిమియా గారు నవాబ్పేట, భరత్ కుమార్ గారు తోటచర్ల వారికి ఆహ్వానం తెలియజేస్తూ, ఇంకా ఆయా సంఘాల నుంచి విచ్చేసినటువంటి అధిరత మహారథులు విశ్వాస సమాజం నాయకులు ఎందరో మహానుభావులు అందరికీ సెయింట్ జాన్స్ సిఎస్ఐ టౌన్ చర్చ్ వర్చువాయి సంఘం తరఫున ప్రేమతో ఆహ్వానం తెలియజేస్తూ, మన నాయకులు ఉన్నారు వేదికలు రవికుమార్ గారు వారికి కూడా ఆహ్వానం తెలియజేస్తూ, ఇంతకు ముందుగానే అనేక మంది శుభాకాంక్షలు అందించారు వారికి పేరు పేరున వందనాలు తెలియజేస్తూ, ఈ తల్లి మన బిషప్ తల్లి గారు ప్రియమన తల్లి గారితో కూడా ఆ కదలి వచ్చిన అశేషమైనటువంటి విశ్వాసం సమాజం వారితో కూడా అడుగులు వేస్తూ వారి దీవులకు పీతు పంతులు అవడానికి చీరల పంచి కూడి తల్లి మరి చప్పట్లతో ఆనందంతో మన సంతోషాన్ని వ్యక్తపరిచి ఆహ్వానించిన ప్రతి ఒక్కరికి మా కమిటీ తరఫున మన సంఘం తరఫున ప్రేమపూర్వక ఆహ్వానం తెలియజేస్తూ, తల్లి గారి ముక్కులెత్త హస్తాలతో మనం దీవించబడడానికి ఈ చర్చ నిర్మాణంలో పాల్గొనిస్తున్న దాతలందరికీ మరి పేరు పేరున ఆహ్వానం తెలియజేస్తూ, తల్లి గారి ద్వారా దేవుని వాక్యం అందించడానికి మనం వినడానికి ముందు ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో యేసు నీనామామృతమమ్మ పల్లవి మొదటి చరణం చివరి చరణం పాడుకున్న తర్వాత తల్లి గారు మన ఉద్దేశించి దేవుని వాక్యాన్ని అందిస్తారు. మరొకసారి గట్టిగా చప్పట్లు కొట్టి తల్లి గారికి మన ప్రేమపూర్వకమైన ఆహ్వాన సంతోషాన్ని, డైసన్ ఆఫీసర్స్ కి, దేవుని గురువులకు, పాల్గొన్న ప్రతి గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్కి, గ్రూప్ ఆ సమూహానికి ఆహ్వానం తెలియజేస్తున్నాం. యేసు నీనామా కూర్చోండి. ఎంత రుచి అయ్యా దేవా జరిగింది, ఇంకా చాలా ప్రయత్నం లోపల బయట వరణాల ఉన్న వరకు మాట్లాడండి. చెప్పచ్చు
పరమండల మందు హాస్యుడవై మమ్మలను రక్షించడానికి, విడిపించడానికి, విమోచించడానికి దిగి వచ్చిన ఆ గొప్ప దేవ, మీకు ఎలా నిస్తుంది స్తోత్రాలు చెల్లిస్తున్నాం. పరిశుద్ధ యోహాను దేవాలయమును ప్రతిష్ఠించి లోనికి మమ్మలను మీరు ప్రవేశింపచేసే విధానాన్ని బట్టి నైనా మీకు నిండు కృతజ్ఞతలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా కొరకు ప్రభువా ఈ యొక్క దేవాలయాన్ని మీరు పావనపరిచి మీ పరిశుద్ధ ఆత్మతో నింపి సమస్త చీకటి అంధకార శక్తులను బంధించి పారద్రోలి ప్రభువా ఈ సన్నిధి ఇక్కడ ఉంచి నైనా మీకు మహిమకరముగా మిమ్మల్ని ఆరాధించడానికి చేరవచ్చిన విడలమైన మమ్మల్ని అందరినీ కూడా మీరు దీవించమని చెప్పి ప్రార్థిస్తూ ఉన్నాము, వేడుకొనిచ్చు ఉన్నాం. చేరవచ్చిన సంఘాన్ని, విశ్వాసులు, ఈ ప్యారిష్లో ఉన్నటువంటి మరి విశ్వాసులందరినీ కూడా మీరు దీవించమని చెప్పి ప్రార్థిస్తూ ఉన్నాము, వేడుకొనిచ్చు ఉన్నాము. నైనా ప్యారిష్ అంతా ప్రభువా తరలి వచ్చిన విధానాన్ని బట్టి కూడా నైనా మీకు వేలాది వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మా గొప్ప దేవ, మీకు స్తోత్రాలు. మేము మీ యొక్క వాక్యమును ధ్యానించుతూ ఉండగా నేను కాదు నాయనా, మీరే మమ్మలను మీ ఆత్మతో నింపి మమ్మలను మరుగుపరిచి మా ద్వారా మీ సందేశాన్ని మీ బిడ్డలకు అందించమని చేరవచ్చిన సంఘాన్ని, నాయకులను, గురువులను, విశ్వాసులను ప్రతి ఒక్కరిని దీవించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. దయచేసి కూర్చోనండి. మొదటిగా దేవాది దేవునికి నా యొక్క నిండు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మరి ఎందుకనంటే వత్సవాయ గ్రామంలో సిఎస్ఐ దేవాలయాన్ని నిర్మించుకొని ఈ దినాన దేవాలయ ప్రతిష్ట చేయడానికి దేవాది దేవుడు నన్ను మీ మధ్యకు పంపించిన విధానాన్ని బట్టి దేవునికి నిండు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మరి నన్ను ఆహ్వానించినటువంటి గురువర్యులు ఉలవలపూడి యేసుపాదం అయ్యగారికి, తిమోతి అయ్యగారికి, డీన్ చైర్మన్ గురువులు డిఎస్ రాజు అయ్యగారికి, మరి ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు జగ్గపేట డీన్లో ఉన్నారు వారికి కూడా నా యొక్క నిండి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ముఖ్యంగా మేనేజర్ గారి పేరేంటి, సుదర్శనం గారికి కూడా నా యొక్క నిండి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఈ దేవాలయాన్ని రూపుదిద్దడానికి, ఈ దేవాలయాన్ని అందమైన, సుందరమైన మరి దేవాలయముగా చేయడానికి వారు, మరి అదేవిధముగా తిమోతి గారు, ఒక్క తిమోతి గారు, మరి యేసుపాదం గారు కలిసి చేసినటువంటి ఈ యొక్క రూపుదిద్దిన యొక్క విధానాన్ని బట్టి వారందరినీ కూడా నేను అభినందించుచు ఉన్నాను. మొదట కొంచెం తిరస్కరించి ఉన్నాను. ఎందుకనంటే ఒక చోట దేవాలయ ప్రతిష్టకు వెళ్ళినప్పుడు నేను చర్చిలోకి వెళ్లకుండా ఎక్కడో బ్రేక్ఫాస్ట్ చేశారనంటే అక్కడికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత సంఘ విశ్వాసులు ఏమన్నారంటే, ఆ ప్రత్యక్షత, ఆ మహిమ మా దేవాలయానికే కావాలి, కానీ ఇంకొక ఇంటికి వెళ్ళడానికి వీల్లేదు, మీరు ఎందుకు వెళ్ళారు తండ్రి గారు అని చెప్పేసి నా మీద పోట్లాడిన సంఘటన జ్ఞాపకం వచ్చి, మరి రెడ్డయ్య గారు అని చెప్పి, తండ్రి గారు అని చెప్పినా కానీ నేను మొదట దేవాలయంలోనికి వెళ్ళాలి, తరువాత ఎక్కడికైనా నేను వస్తాను, కానీ దేవాలయంలోనికి వెళ్ళకుండా నేను రాను అని చెప్పేసేసి వారితో కొంచెం కష్టంగానే వారికి చెప్పాను. కాబట్టి దయచేసి బ్రేక్ఫాస్ట్ సిద్ధపరిచినటువంటి కుటుంబానికి కూడా నా యొక్క నిధి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఇంత కొంచెం మరి అయి మరి కష్టంగా మాట్లాడిన విధానాన్ని బట్టి ఆ కుటుంబం సిద్ధపడింది, కానీ ఆ కుటుంబం మన్నించవలసిందిగా ఆలస్ మరి కోరుచున్నాను. అంతేకాకుండా మరి దేవాలయ నిర్మాణాల్లో గౌరవ శాసనసభ్యులు ఉదయ మానవ గారి యొక్క పాత్ర ఉన్నది, నెట్టెం రఘురామ గారి పాత్ర ఉన్నది, ఉదయ భాను గారి కుమారుని యొక్క పాత్ర ఉన్నది, తాతయ్య గారి యొక్క పాత్ర ఉన్నది, అదేవిధముగా మన మున్సిపల్ కమిషనర్ గారు కూడా వచ్చి ఉన్నారు, వారి యొక్క పాత్ర కూడా
ఉన్నది అని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తూ వారందరినీ కూడా ఈ పరిశుద్ధ దేవాలయ విషయంలో వారు చూపించినటువంటి చొరవని బట్టి, వారు చూపించినటువంటి ప్రేమను బట్టి, మరి వారు వచ్చిన విధానాన్ని బట్టి వారందరినీ కూడా నేను అభినందిస్తూ ఉన్నాను. దేవాతి దేవుడు వారిని వారి యొక్క నాయకత్వాన్ని దీవించుచు వారి యొక్క నాయకత్వంలో ఇంకా మరి జగ్గేపేట టేనరీలో ఇంకా అనేకమైన దేవాలయాలు కట్టడానికి, అనేకమైన కమ్యూనిటీ హాల్ నిర్మించడానికి వారిని పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపించి నడిపించాలని చెప్పేసి కోరుకుంటూ వారి నాయకత్వాన్ని నేను అభినందిస్తూ వారి నాయకత్వం కొరకు ఎల్లప్పుడూ కూడా మన సంఘాలలో మనం ప్రార్థనలు చేస్తూ ఉన్నాము, మన అధ్యక్ష మండలిలో ప్రార్థనలు చేస్తూ ఉన్నాము. కాబట్టి వారి కోరికలను దేవుడు సిద్ధింపచేసి వారి ఆలోచన యావత్తును దేవుడు సఫలపరిచి మన ప్రార్థనలన్నింటినీ కూడా దేవుడు సఫలపరచడానికి పరిశుద్ధాత్మ దేవుడు సదాకాలము మనకు తోడై ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటూ ఉన్నాను. దేవుడు ఇక మన దేవుడు తన సృజనాత్మక శక్తి చేత మొదట ఎవరిని సృజించాడమ్మా? ఆదామును దేవుడు సృజించాడు, అంతేనా? నిన్ను నన్ను దేవుడు సృజించల, ఆదామును దేవుడు సృజించాడు. ఆదామును దేవుడు సృజించి ఎక్కడ పెట్టాడమ్మా? ఏదేని వనములో ఉంచాడు. ఏదేని వనములో ఉంచి ఏమంటున్నాడు? అనేక జంతువులకు జీవరాశులకు నీకు ఇష్టమైన పేర్లు పెట్టయ్యా అన్నాడు. పెట్టయ్యా అన్నప్పుడు పెట్టాడు. పెట్టిన తర్వాత అతను గమనించాడు, దేవుడు కూడా గమనించాడు, జంతు జీవజల రాసులతో సాంగత్యం చేయటం వలన సహవాసం చేయటం వలన ఫలభరితమైనటువంటి పరిచర్య లేదు, ఫలభరితమైనటువంటి నేది లేదు అని చెప్పేసేసి మరి ఆయన గమనించి సాటి అయినటువంటి స్త్రీని అవ్వను దేవుడు చేశాడు. చేశాడా చేయలేదా? చేశాడు. చేసిన తర్వాత వాళ్ళిద్దరినీ కూడా ఏదేని వనములో పెట్టాడు. ఏదైనా వనములు వారిద్దరు ఉన్నంత వరకు కూడా వారిని ఎటువంటి శోధన శోధించాల, ఎటువంటి శోధన శోధించాలి. ఇప్పుడు సంఘాలు కూడా చూడండి, పాదిరి గారు సంఘ పెద్దలు బాగున్నంత వరకు సంఘంలో శోధన రాదు. ఇంకొక వ్యక్తి ఎప్పుడైతే దూరుతాడో అప్పుడే సంఘంలో శోధనలు రావడం అనేటువంటిది వస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి వారిద్దరు ఏదైనా వనములో ఉన్నారు. అప్పుడు దేవుడు వచ్చాడు, సాతాను వచ్చాడు. ముందు సాతాను వచ్చి ఏమంటున్నాడు అక్కడ? ఆ ఫలాన్ని తినకూడదయ్యా అని చెప్పేశాడు దేవుడు. చెప్పిన తర్వాత సాతాను నుంచి ఏమన్నాడంటే, ఆ ఫలాన్ని నీవు తింటే నీవు గొప్పవాడు అయిపోతావయ్యా, దేవుడు కన్నా నీవు గొప్పవాడు అయిపోతావు అని చెప్పేసి ఆ ఫలమును తినవద్దని చెప్పేసి తిను అని చెప్పేసేసి సాతాను ఆదామును అవ్వను ఆ యొక్క ఫలాన్ని తినిపించిన విధానము కూడా మనందరికీ కూడా అది తెలుసు. తినిపించిన తరువాత దేవుడు వచ్చాడు. మళ్ళా తినిపించిన తర్వాత అక్కడకు దేవుడు వచ్చాడు. దేవుడు వచ్చి ఏమంటున్నాడు? ఆదామా నీవెక్కడా అని అడుగుతున్నాడు. అప్పటి వరకు అడగల, ఆదాముతో ఆదాము హవాతో కలిసి సహవాసం చేసినటువంటి దేవుడు ఏదేని వనములోనికి వచ్చిన తర్వాత ఆదామా నీవెక్కడా అని ప్రశ్నించి ఉన్నాడు అంటే దేవుడు ఆదాము దేవునితో సాంగత్యాన్ని పోగొట్టుకున్నాడు. దేవునితో సాంగత్యాన్ని పోగొట్టుకున్నాడు. నీతో ఉన్నాడు, నాతో ఉన్నాడు, మనందరితో ఆయన ఉన్నాడు, మన మధ్య ఉన్నాడు. ఆయన ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి నా నామమును ప్రార్థిస్తారో వారి మధ్య ఉంటానని సెలవిచ్చినటువంటి దేవుడు ఈ దినాన నీతో నాతో మనందరి మధ్య ఆయన ఉన్నాడు అనేటువంటిది కూడా నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి ప్రభు నందు ప్రదేవ దేవుని బిడ్డలారా, దేవుడు నాతో లేడు, నాతో సహవసించడం లేదు, నాతో మాట్లాడటం లేదు అని చెప్పేసి మనం అనుకోకూడదు. ఆయన ఏమిటే కోరుకుంటున్నాడు? ఆయన చెప్పినట్లు చేస్తున్నామా లేదా అనేది ఆయన అడుగుతున్నాడు. మరి దావీదు మందసం పెట్టెను తీసుకొని వచ్చాడు. మొదట మందసం పెట్టెను తీసుకొచ్చాడు. తీసుకొచ్చిన తర్వాత ఏమన్నా మందసం పెట్ట పడిపోతుందంటే చెయ్యి అడ్డం పెట్టాడు. ఉజ్జాయి ఉజ్జాయి చెయ్యి అడ్డం పెట్టబడి ఉజ్జాయి చనిపోయాడు. రెండవసారి మందసాన్ని తీసుకొని వచ్చేటప్పుడు సంతోషంతో ఆయన తీసుకొని వచ్చాడు. ఎందుకంటే ఆ మందసమును ఎవరు పోయాలి?
కహతీయులు మాత్రమే ఆ మందసాన్ని మొయ్యాలి. ఆ మందసాన్ని కహతీయులు మాత్రమే మొయ్యాలి. రెండవసారి సంతోషంతో రావడానికి గల కారణం ఏమిటంటే, దేవుని యొక్క దేవుడు చెప్పినట్లు, దేవుని యొక్క వాక్యము చెప్పినట్లు కహనీయులతో ఆ మందసాన్ని తీసుకొని వచ్చి ఉన్నాడు. కాబట్టి అక్కడ మరి సంతోషించిన విధానాన్ని కూడా నీవు నేను మనం అందరము కూడా గమనించవలసినటువంటి వారమై ఉన్నామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇంకొక మాట అంటున్నాడు, ఇంకొక చోట ఏమంటున్నాడంటే, ఆయన ఇంకొక ఏమంటున్నాడు, దేవుడు నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము అంటున్నాడు. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము. అలా ప్రేమిస్తున్నామా లేదా? ఆయన చెప్పాడు కాబట్టి నీవు మనల్ని ఏ రీతిగా మనము ప్రేమించు ఉంటున్నామో, దేవుణ్ణి ప్రేమించాలి, మన పొరుగు వారిని కూడా మనము ప్రేమించాలి. ఎప్పుడైతే నీలో నాలో స్వార్థము అనేటువంటిది నీలో నాలో వస్తుందో, ఆనాడు సమాధానాన్ని సంతోషాన్ని మనము కోల్పోతామమ్మా. సంతోషాన్ని సమాధానాన్ని మనము కోల్పోతాము. ఏషావు యాకోబు చూడండి, యాకోబు చాలా వేదన పడుతున్నాడు. నా అన్నతో సమాధానాన్ని నేను పొందలేకపోతూ ఉన్నాను, మా అన్నకు నాకు వైరుధ్యము ఉన్నది అనేటువంటి ఒక ఆలోచన వచ్చినప్పుడు ఆయన తల దించుకొని తన్ను తాను తగ్గించుకొని ఏషావు దగ్గరికి వచ్చిన విధానము కూడా మనము గమనించాలి. ధనముంది, ఆస్తి ఉంది, భార్య ఆస్తి ఉన్నది, దాసత్వం ఉన్నది, దాసులు ఉన్నారు, మరి గొర్రెలు ఉన్నవి, మేకలు ఉన్నవి, సమస్త సమృద్ధి ఉన్నది, కానీ సమాధానము సంతోషం అనేటువంటిది లేదు. నీకు నాకు మనందరికీ కూడా దేవుడిచ్చిన సమృద్ధి అయిన జీవం ఉన్నది. మనం అందరము కూడా సమాధానముతో ఉండగలుగుచుందామా లేదా అనేటువంటిది కూడా మనలను మనము ప్రశ్నించుకోవలసినటువంటి వారమై ఉన్నాం. ఏదాడైతే యాకోబు ఏషావు దగ్గరకు వచ్చి హత్తుకున్నాడు, అప్పుడు యాకోబుకు సమాధానము కలిగింది. అంతవరకు కూడా సమాధానము లేదు. దేవుని యొక్క వాక్యం కూడా ఏం చెప్తుందంటే, దేవుని వలన మాత్రమే సమాధానం మనకు కలుగుతుంది, కానీ మన ఇరుగు పొరుగు వారి వలన మనకు సమాధానము కలగదు అనేటువంటిది కూడా దేవుని యొక్క వాక్యము సెలవిస్తున్నది. కాబట్టి ప్రభునందు ప్రియమిటలారా, మనం అందరము కూడా సమాధానముగా ఉండడానికి, సమాధాన కారకుడుగా మరి సమాధాన పరిచర్య చేయడానికి దేవుడు తన ప్రియ కుమారుణ్ణి ఈ లోకములోనికి పంపించిన విధానాన్ని బట్టి కూడా మనం ఎల్లప్పుడూ కూడా దేవునికి కృతజ్ఞత కలిగి ఉండాలి అనేటువంటిది కూడా నేను మీకు తెలియజేస్తూ, ఎల్లప్పుడూ ఆయన చెప్పినట్లుగా మనము చెయ్యాలి. దేవునికి ఏమి ఇవ్వాలమ్మా? దేవునికి ఏమి ఇవ్వమన్నాడు ఆయన? దశమ భాగములు ఎవరై? నీగా నీయానాయా ఎవరేమ్మా? దేవునివి. దశమ భాగములు దేవునివి అంటున్నాడు కాబట్టి ఆయన చెప్పినట్లు మనము చెయ్యాలి. కాబట్టి నిజముగా దశమ భాగములను మనము దేవునికి ఇచ్చి, ఆయన ఏమంటున్నాడు, ఇచ్చి నన్ను శోధించండి. మనం ఇవ్వకుండానే శోధిస్తూ ఉన్నాము. మనం ఇవ్వకుండానే దేవుడు నన్ను సరిగ్గా చూడటం లేదండి, దేవుడు నాకు సంతోషం ఇవ్వడం లేదండి, దేవుడు నాకు ఈ శోధనలు ఇస్తూ ఉన్నాడు అనేటువంటి ఆ శోధన మనము ఇవ్వకుండానే మనము శోధిస్తూ ఉన్నాము. ఇచ్చి శోధించిన నాడు దేవాది దేవుడు బీద విధవరాలి కానుకను ఎంతగా ఆశీర్వదించి ఉన్నాడో, నీ కానుక నా కానుక నిన్ను నన్ను మనలందరినీ కూడా దేవుడు అంతగా ఆశీర్వదిస్తాడని చెప్పేసి మీ అందరికీ కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి ఒక సుందరమైన దేవాలయాన్ని కట్టుకున్నారు. ఎందుకు కట్టుకున్నారు దీన్ని మనం? ఒకటి, ఆత్మతో సత్యముతో ఆరాధించడానికి. ఎవరిని ఆరాధించడానికి? దేవుణ్ణి ఆరాధించడానికి. ఇక్కడ ఎవరున్నారమ్మా? జీవము గల దేవుడు ఉన్నాడు. నీవు నేను మనం అందరం ఎందుకు వచ్చాం ఇక్కడికి? జీవము గల దేవుడిని దర్శించుకోవడానికి. తద్వారా వచ్చేటువంటి స్వస్థత ఉన్నది, తద్వారా న్యాయం ఉన్నది, తద్వారా సమాధానం ఉన్నది, తద్వారా సంతోషం ఉన్నది, తద్వారా సకల సమృద్ధి ఆయన ఇస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుడు నీకు నాకు మనందరికీ ఇచ్చినటువంటి ఈ దేవాలయంలో మనము నిజముగా మరి సమృద్ధి అయిన జీవముతో నింపబడాలి అంటే ఆయన చెప్పినట్లుగా మనము చెయ్యాలి. ఆయన చెప్పినట్లుగా మనము చెయ్యాలి. ఏనాడైతే మనము చేస్తామో ఆనాడు దేవుడు తప్పకుండా మనల్ అందరినీ కూడా ఆశీర్వదిస్తాడని చెప్పేసి మీకు తెలియజేస్తూ ఉన్నాను.
ఒక 1000 దినములు గడపడ కంటే 1 దినము దేవాలయంలో గడపట శ్రేష్టమని. ఇంకొకటి ఏమంటున్నాడు, భక్తిహీనుల గుడారము దగ్గర నివసించుట కంటే దేవుని ద్వారము దగ్గర నివసించుట నాకు మేలు అంటున్నాడు. భక్తిహీనుల గుడారం, భక్తిహీనుల గుడారం. మరి దినాన్న నిజంగా యవ్వన బిడ్డలు మరి చేతి కర్రలతో చక్కటి కోలాటం నృత్య ప్రదర్శన బాగా చేశారు. స్త్రీలు కూడా మరి ఎందుకంటే నడిచి వెళుతున్నా కానీ వాళ్ళ యొక్క నాట్యంలో కానీ వాళ్ళ యొక్క స్టెప్లో కానీ ఏ తేడా రావడం లేదు, ఏ తేడా రావడం లేదు. అక్కడికి అక్కడ బాధ అక్కడేమో మైక్ పెట్టేశాడు, పెట్టేసి ఎలా పెట్టాడో అక్కడ నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు. కాబట్టి వాళ్ళెంత నేర్పరి కలిగినటువంటి వారు, ఎంత నైపుణ్యత కలిగినటువంటి వారు అనేటువంటిది నేను అర్థం చేసుకుంటూ ఉన్నాను. కాబట్టి ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, అలా సంతోషంతో మనం ఉండాలి, అలా సంతోషంతో మనము దేవాలయానికి రావాలి, సంతోషంతో మనము దేవాలయానికి ఇవ్వాలి అనేటువంటిది కూడా నేను మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి కాళ్ళకు చెప్పులు లేకుండా నిజంగా అది నేను ఎన్నడూ కూడా మరువలేను. కాళ్ళకు చెప్పులు లేకోకుండా మరి ఏమీ లేకుండా ఎండలో మరి ఉంటి కాళ్ళతో వాళ్ళు అక్కడ కోలాటం వేస్తూ ఉన్నారంటే దేవుని నామ మహిమార్థము, దేవుని దేవుడు అక్కడ మహిమపరచబడినాడు అని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాను. దేవాతి దేవుడు వారిని దీవించుచు వారి యొక్క నైపుణ్యతను నేర్పరితనాన్ని దినదినమును మరి హెచ్చించుచు ఆశీర్వదించుచు ఘనత మహిమ కీర్తి ప్రభావములు దేవాతి దేవునికి చెంది మరి ఆ యొక్క కోలాటములో పాల్పంచుకున్నటువంటి యవ్వన బిడ్డలను మరి స్త్రీలను చిన్న బిడ్డలను ప్రతి ఒక్కరిని కూడా దేవుడు దీవించి ఆశీర్వదించాలని చెప్పేసి అనేది నా ప్రార్థనలో ఎల్లప్పుడూ కూడా మనము ప్రార్థన చెయ్యాలని చెప్పేసి కూడా నేను కోరుకుంటూ ఉన్నాను. కోలాటం కర్రలు పట్టుకుంటే నాకు భయం వేసింది అనమాట, కర్రలు పట్టుకుంటే అది చేతి కర్ర అనమాట. అవి ఎట్లా ఉంటే తుమ్మ కర్ర మరి ఏ కర్ర నాకు తెలియదు, కానీ ఆ కర్రలతో వాళ్ళు కోలాటం వేస్తుంటే కొంచెం భయం వేసింది నాకు మాత్రం. ఏముంది, ఏదైనా జారినా ఏదైనా జరిగినా బడబడబడా అయిపోద్ది అనమాట అది. కాబట్టి అటువంటి నేమ్ లేకుండా యవ్వన బిడ్డలందరూ కూడా చక్కగా సంతోషంతో ఇది మా గుడి, ఇది మా దేవుడు, మా దేవుడు, ఆయన మహిమపరచబడాలి, ఆయన సంతోషించాలి అనేటువంటి దృక్పథము చేత ఎండనక మరి ఏది అనకక వాళ్ళందరూ కూడా మరి మమ్మలను ఆహ్వానించిన విధానాన్ని బట్టి వారందరికీ కూడా మా కుటుంబ పక్షముగా మరి కృష్ణా గోదావరి అధ్యక్షగా పక్షముగా కూడా మా యొక్క నిండి వందనాలు వారికి తెలియజేస్తూ ఉన్నాను. అంతేకాకుండా మరి దానిలో పాల్పంచుకున్నటువంటి స్త్రీలు పురుషులు యవ్వన బిడ్డలు చిన్న బిడ్డలు అందరికీ కూడా నా యొక్క పెద్దలకేమో వందనాలు చెల్లిస్తూ ఉన్నాను, నాకన్నా చిన్నవారికి దీవెనలు అందిస్తూ ఉన్నాను. కాబట్టి అమ్మ మీరు ఇది గుడి, ఇది మీ గుడి, మన గుడి, ఇది మన గుడి, దేవుని గుడి, ఏ ఒక్కరి సొత్తు కాదు, ఇది నీ గుడి నా గుడి. కాబట్టి మన గుడిని మనము కాపాడుకోవాలా, మన గుడిని మనం అభివృద్ధి పరచుకోవాలా, మన గుడిలో ఉన్నటువంటి విశ్వాసులు మనము హెచ్చించుకోవాలా, విశాలపరచబడాలా. ఈ గోడ ఇంకా తీసేసి ఇంకా అవతారికి కలుపుకునేటంతగా మరి సంఘము ఎదగాలని చెప్పేసి నేను ఆశీర్వదిస్తూ ఉన్నాను. కాబట్టి దేవాలయ నిర్మాణంలో పాటుపడిన మనందరం మీ అందరికీ కూడా మరి ఒకసారి నా యొక్క నిండు వందనాలు, నిండు ఆశీస్సులు కూడా మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించి మీ కోరికలను సిద్ధింపజేసి మీ ఆలోచన యావత్తును దేవాతి దేవుడు సఫలపరచును కాక. ఆమేన్. ₹20,000 మేము ఇచ్చాం, ₹25,000 ఇచ్చాం. కాబట్టి మరి ఇంకొక ₹50,000 చెక్కు మన డయాసిస్ ట్రెజరర్ గారు రెవరెండ్ ఎస్ అలెగ్జాండర్ గురువులు వారు తీసుకుని వచ్చి చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నారు. ఏ చర్చికి వల్ల ₹75,000, ఏ చర్చికి ఇచ్చిన ₹50,000 మాత్రమే ఇచ్చాం. మరి మీ మీద ఏంటో ప్రేమ నాకు తెలియదు, కానీ మరి రాత్రి మాట్లాడారు మన యేసుపాదం గురువులతో, అయ్యా అందించామంటే 25,000 ఇచ్చారు తండ్రి గారు అని అన్నాడు. చెప్పుకోకుండా ఉంటే బాగుండేదేమనిపించింది నాకు.
పాతిక వేలు ఇచ్చేవాళ్ళని కానీ కొంచెం ఆలోచనలో పడి ట్రెజరర్ గారితోను సెక్రటరీ గారితోను అసిస్టెంట్ సెక్రటరీ గారితో కూడా మాట్లాడి మరి అది దేవాలయాన్ని కట్టుకున్నారు కాబట్టి వాళ్ళు మనల్ని లక్ష రూపాయలు ఇవ్వమంటున్నారు. లక్ష మనం ఇవ్వలేము, ఇవాళ 25 ఇచ్చాము కాబట్టి ఇప్పుడు ఒక 50,000 ఇస్తే సరిపోద్దని చెప్పి అడిగినప్పుడు వారందరూ కూడా ప్రేమతో అంగీకరించినందుకు అసిస్టెంట్ సెక్రటరీ గారికి, సెక్రటరీ గారికి, ట్రెజరర్ గారికి కూడా నా యొక్క నిండు వందనాలు వారికి తెలియజేస్తూ ఉన్నాను. ఒక ఉచ్చారకరమైన విషయం ఏమిటంటే చాలా మంది గురువులకు ఉన్నారు, వీళ్ళందరూ కూడా ఏంటంటే గమనించవలసింది మన అధ్యక్ష కట్ట ఆఫీసులో సబస్టిన్ గారు మరి ఎన్నో సంవత్సరాలు వారు పనిచేశారు. సబస్టిన్ వారు మరి ఈ రాత్రి మరి సబస్టిన్ గారు ప్రభువునందు నిద్రించున్నారని చెప్పి తెలియజేయడానికి నేను చింతించుచు ఉన్నాను. మరి వారిని పరామర్శించడానికి మన డయాసిసన్ సెక్రటరీ గారు, ఆఫీస్ స్టాఫ్ అక్కడికి వెళ్ళారని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తూ ఉన్నా. ఇక్కడ గురువులకు ఒక చిన్న హెచ్చరిక. ఇప్పుడు నేను ఎక్కడ దాకా వేసుకున్నానమ్మా ఈ సర్ప్లస్? నేను ఎక్కడ దాకా వేసుకున్నాను? నేను వేసుకున్నాను. సో లే నువ్వు ఆయన ఎక్కడి వరకు వేసుకున్నాడమ్మా? మోకాళ్ళ కింద వరకు వేసుకున్నాడు. అంటే ఇక్కడ వ్యత్యాసాన్ని గమనించాలి గురువులు, ఇక్కడ వ్యత్యాసాన్ని గమనించాలి. కింద వరకు వేసేది ఒక బిషప్ మాత్రమే, ఇంకా ఎవ్వరు వెయ్యకూడదు. అదే విధముగా మరి గురువులందరూ కూడా మోకాళ్ళ కిందకు మాత్రమే వెయ్యాలి కానీ చివరి వరకు వేయకూడదు. అది మరి కుట్టించుకునే తర్వాత మీ అందరికీ కూడా నేను తెలియజేసేది అది ఒక కట్టడలో మనం అందరం వెళితే అది చాలా మర్యాదగా ఉంటుంది, చాలా దీవెనకరముగా ఉంటుంది అనేటువంటిది కూడా మీకు తెలియదు. మొన్న డిప్యూటీ మోడరేటర్ తండ్రి గారు ఆడవడా అక్కడ దాకా వేశాడు, పాతాల దాకా వేసాడంటే బిషప్పాడు అని చెప్పేసి అనడం కూడా జరిగింది. కాబట్టి ఒకసారి హెచ్చరికించాను, మళ్ళా హెచ్చరిస్తూ ఉన్నాను. మీరందరూ కూడా దయచేసి నా మాటను మీరు అంగీకరించి కుట్టించుకునేటువంటి ప్రతి ఒక్కరు కూడా మోకాళ్ళ కింద వరకు కుట్టించుకోండి కానీ అంచుల వరకు కుట్టించుకోకూడదు. అది మీరు గమనించాలని చెప్పేసి కూడా తెలియజేస్తూ ఉన్నా. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించడు కాక. మీరందరూ అయ్యగారులందరూ కూడా చక్కగా వారి సపోర్ట్ నాకు చాలా బాగుంటుందమ్మా. అది ఈ విద్యానగర చర్చ్ కౌన్సిల్కి వచ్చినప్పుడు అయ్యగారుల యొక్క సపోర్ట్ ఎలా ఉంటుందంటే నాకు చాలా బాగుంటుంది. ఎందుకంటే గుర్రం మీద వస్తుంటే అటు పక్కన నండ్రు మహేష్, ఇటు పక్కన యేసుపాదం, వారిరువురు కూడా మమ్మల్ని అంటి పెట్టుకుని అదే వాళ్ళు ఎవడొస్తారు తాగి ఉంటారు, రకరకాల మనుషులు వస్తారు ఎవరుంటారు అని చెప్పేసి వాళ్ళిద్దరూ కూడా మమ్మలను అంటి పెట్టుకుని ఉన్న విధానాన్ని బట్టి మరి నిజంగా అంత సపోర్ట్ నాకు విద్యానగర చర్చ్ కౌన్సిల్లో గురువులలో ఉన్నది అని చెప్పేసి కూడా నేను మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. మా ప్రతి గురువులను వారికి వారి యొక్క పరిచర్యను దేవాది దేవుడు దీవించి ఆశీర్వదించును కాక. ఆమేన్. తండ్రి గారికి చెప్పకూడదు గట్టిగా. డిడి సుధాకర్ గారు, మన అసిస్టెంట్ సెక్రటరీ గారు డిడి సుధాకర్ గారు, మన ట్రెజరర్ గారు 50,000 రూపాయల చెక్కును మరి అయ్యగారు ఎవరి పేరు మీద ఉంది అకౌంటు? మీరు పెద్దలు రండి, నువ్వు కూడా రా తిమోతి, మీరు కూడా రండి, వచ్చి ఆ 50,000 రా దేవుని వాక్యాన్ని అందించి మనం దీవించినటువంటి మన ప్రియతమ పీఠాధిపతులు తండ్రి ఇప్పుడు జార్జి కొన్ని తండ్రి గారిగా చెప్పండి గట్టిగా వందనాలు తెలియజేద్దాం. థ్యాంక్ యూ తండ్రి గారు, ఇన్స్పిరేషన్ మెసేజ్ మందిరంలో షార్ట్ ఇవ్వడం ఉన్నటువంటి ఆనందం, దేవునికి ఇచ్చుకున్నటువంటి కృపల గురించి మీరు ఇచ్చి చూపించారు. సంఘాలయాల మందిర నిర్మాణం గురించి మీ దాతృత్వాన్ని బట్టి మీ దీవెనలు బట్టి మేము నిత్యము కృతజ్ఞత కలిగి ఉన్నాం.
ఈ ఆరాధనలో మన జగ్గిపేట ఎగ్జిక్యూటివ్ సభ్యులు పట్ల కనకరాజు గారు, మాస్టర్ గారు, ఎంఐపి జోసెఫ్ మాస్టర్ గారు, వారిని కూడా లోనికి ఆహ్వానిస్తూ మీరు గ్రీటింగ్స్ అందించడానికి ఆహ్వానిస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాకుండా తండ్రి గారు మరలా మన డేరెల్లోనికి పాత రామవరం ప్యారిష్లో వచ్చే గురువారం 17వ తారీఖున కమ్మంపాడు ప్రతిష్టకి మన ప్యారిష్ గురువార్యుడు రెవరెండ్ బొక్క కిషోర్ గారి తరఫున డేరెల్ చైర్మన్గా నా తరఫున ఆహ్వానిస్తూ ఉన్నాను. అలాగే కదిరి రండి తండవుకు తండలుగా మన తండ్రి గారిని దీవెనలు వారం వారం పొందుకోవడానికి మనం సంస్థలు కావాలని కోరుతున్నాం. ఆ తర్వాత 24వ తారీఖున కూడా ఈ నెల రేకుల గడ్డ అలియాస్ పాత వ్యాపారం చక్కి ప్రతిష్టకు మన బిషప్ తల్లిగారు వచ్చి ప్రతిష్ట చేయడానికి సిద్ధంగా ఉన్నారు. వాటిని కూడా ఆహ్వానిస్తూ మనందరి తరఫున మీరును కూడా మిమ్మల్ని కూడా ఆహ్వానిస్తున్నాం. ఈ సమయంలో మన ప్రియులు ఆత్మీయ తల్లి అందరికీ కుటుంబంలో బిడ్డలుగా చూసుకుంటున్నటువంటి కన్నతల్లిని మించిన ప్రేమ పంచుతున్నటువంటి బిషప్ తల్లి గారు శ్రీమతి రెవరెండ్ జాషువా కుమారి దాసరి జాషువా కుమారి తల్లి గారు మన మధ్య ఉన్న మన సంతోషకరం. వారు స్వీట్ వాయిస్ తీయని స్వరంతో చక్కని పాట పాడతారు. వారు నైటింగేల్ ఆఫ్ కృష్ణ గోదావరి డైసెస్గా నిజంగా వారికి కుమారుడు ప్రతిష్ఠించుకొని మన సిఎస్ఐ గురువుగా ఉన్నారు మన అధ్యక్ష గణంలోనే. మా గురువులతో పాటు వారి కుమారుడు పిల్లలుగా సొంత కుటుంబ సభ్యులుగా చూసుకుంటున్నటువంటి తల్లి ప్రేమను మేము చూస్తున్నాం. ఇంతకుముందు తల్లిగారు చెబుతున్నాం కదా మేము ఏ సమయంలో తల్లిగారి దగ్గరికి వెళ్ళినా కూడా డైనింగ్ టేబుల్ దాకా వచ్చినటువంటి సందర్భాలు మాకు ఇంతవరకు లేవు. చెప్పలు కొట్టి గురువులందరూ కూడా డైనింగ్ టేబుల్ మీద వారు ఏదైతే తింటారో అది మాకు పెడతారు, ఏది తాగుతారో అది మాకు ఇచ్చేటువంటి ప్రేమ కలిగినటువంటి తల్లిగారని చెప్పడంలో సందేహం లేదు. వారు మనం ఉద్దేశించి శుభాకాంక్షలు అందించవలసిందిగా తల్లిగారు చెప్పలు పడలేదు ఆహ్వానిస్తాం. మొదటిగా దేవాలయ దేవునికి 2 వందనాలు తెలియజేస్తా ఉన్నాను. మరి మమ్మల్ని ఆహ్వానించినటువంటి టిఎన్డి చైర్మన్ అయ్యగారికి, ప్యారిష్ మరి అయ్యగారికి, ఈ యొక్క సంఘ కాపరి తిమోతి గారికి, సంఘ నాయకులు సుదర్శన గారికి, మరి మిగిలిన పెద్దలకు, స్త్రీల మైత్రి వారికి, అమ్మగారులకు, వైస్ ప్రెసిడెంట్ అమ్మగారికి కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఆల్టర్లో ఉన్న తండ్రి గారికి, అదే రీతిగా అయ్యగారులందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. 11వ తేదీ పెట్టారన్న విషయం నాకైతే తెలియదు, ఎందుకంటే మా బాబు 3rd వెడ్డింగ్ యానివర్సరీ ఈరోజు. ఎట్టి పరిస్థితుల్లోనైనా మేము ఏ టైంకైనా వెళ్లాల్సిందే. 2-3 సార్లు ఫోన్ చేసి మమ్మీ ఎన్ని గంటలకు వస్తున్నారు ఎన్ని గంటలు మేము అనుకున్నాము, వెళ్ళి ఓపెన్ చేసేసి 3 గంటలకల్లా వెళ్ళిపోతాం అనుకున్నాం. కానీ చాలా ప్రయాసతో కూడినటువంటి అంత గొప్ప ఊరేగింపు మీరు చేశారు. మేమైతే కూర్చున్నాము, ఒక పక్కన బాధ అనిపిస్తూ ఉంది, ఎండలో స్త్రీలు కోలాటమాడుతూ, పురుషులు కోలాటమాడుతూ, చిన్నపిల్లలు కూడా మరి కోలాటంతో మమ్మల్ని స్వాగతిస్తూ ఉన్నప్పుడు, పెద్దవారు కూడా నడుస్తూ ఉన్నప్పుడు, అయ్యో ఇంత శ్రమ పడుతున్నారు, మేము యోగ్యులమేనా అని ఒక్కసారి మమ్మల్ని మేము ప్రశ్నించుకోవటం జరిగింది. ఏ యోగ్యత మాలో ఉన్నది? ఇంతగా మీరు మమ్మల్ని కనపరచడానికి మేము ఏ పాటి వాళ్ళము ప్రభా? ఒకవేళ మేము అయోగ్యులమైతే మమ్మల్ని యోగ్యులుగా చేసుకోమని మేము దేవుణ్ణి మనసులో స్మరించుకుంటా రావటం జరిగింది. మీరిచ్చినటువంటి ఘనమైన స్వాగతాన్ని బట్టి మీ అందరికీ 2 వందనాలు తెలియజేస్తా ఉన్నాం. మరి చాలా శ్రమ పడ్డారు, మీ శ్రమను తప్పనిసరిగా దేవుడు గుర్తిస్తారని మేము నమ్ముచూ ఉన్నాం. మరి దేవుని యొక్క మందిరము, చక్కటి మందిరాన్ని మీరు, ఈ దేవాలయాన్ని నిర్మించుకున్నారు. చాలా సంవత్సరాలు పట్టుంటుంది, ఎందుకంటే అక్కడ ఫౌండేషన్ స్టోన్ చూసినప్పుడు దైవాస్వాదం తండ్రి గారు వేశారు. మరి అప్పటి నుండి మరి మేము వచ్చే 3 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయి 4లోకి వస్తూ ఉన్నాం కాబట్టి ఇన్ని సంవత్సరాలు కూడా మరి ఇది కట్టకుండా మరి దీన సేవకులైన తండ్రి గారి చేత దీన్ని డెడికేట్ చేయటం అనేటువంటిది దేవుడు మాకిచ్చినటువంటి ఈ గొప్ప భాగ్యముగా మేము తలుస్తూ ఉన్నాం. కాలంలో సమయంలో తండ్రి తన స్వాధీనం నందు ఉంచుకునేనాడని దేవుని వాక్యము ద్వారా సెలవిచ్చిన ప్రకారంగా
ఈ సమయంలో మీకు ఇచ్చినటువంటి గొప్ప భాగ్యాన్ని బట్టి దేవుని స్తుతులు చెల్లిస్తూ ఉన్నాము. దేవుని యొక్క మందిరము గురించి మనం చాలా మాటలు చెప్తూ ఉంటాం. దేవుని యొక్క మందిరంలో మన యొక్క వెళ్ళినప్పుడు మన ప్రవర్తన జాగ్రత్తగా కాపాడుకోవాలని, దేవుని యొక్క మందిరంలో మనం చేసేటువంటి ప్రతి ప్రార్థనకు దేవుడు జవాబిస్తాడని మనం ఎంతో విశ్వాసంతో మన యొక్క విశ్వాస యాత్రను కొనసాగిస్తూ ఉంటాము. కానీ యిర్మీయా గ్రంథము 26:6 అంటున్నాడు, దేవాలయంలో దేవుడు మనకు దైవ గ్రంథము ద్వారా ఏమైతే బోధించాడో దానిని మీరు తెలియచేసినప్పుడు మీరు ఎలాగు చేసినందున నేను శిలోహునకు చేసినట్లు ఈ మందిరమునకును చేసేదను. శిలోహులో ఏముందమ్మా? అద్భుత కార్యం జరిగింది. శిలోహు దేవాలయంలో అన్న తన యొక్క గొడ్రాలితనాన్ని, ఆమె బహు దుఃఖాక్రాంతురాలుగా తన యొక్క ఆత్మను దేవుని సన్నిధిలో కృమ్మరించుకుంటున్నప్పుడు, ప్రార్థిస్తూ ఉన్నప్పుడు ఏలీ తన యొక్క నోరుని కనిపెడుతూ, అమ్మా ఎంతసేపు మంత్రాలుగా ఉంటావు, ఇక ద్రాక్ష రసాన్ని తీసేసేయమ్మా నీ పక్కనున్నని అంటున్నప్పుడు, అయ్యా అది కాదయ్యా, నేను ఒక భారముతో దేవుని సన్నిధికి వచ్చాను, ఒక అవమాన భారమును తొలగించుకోవటానికి దేవుని దగ్గరికి నేను వచ్చి దేవుణ్ణి ప్రార్థించడానికి నేను వచ్చానయ్యా అంటే, అమ్మా వచ్చే సంవత్సరానికి నీ కౌగిట ఒక బిడ్డ ఉంటాడంటే, అవును నిజంగానే ఆ బిడ్డ కలిగినప్పుడు నేను ఆ మగబిడ్డను నాకు దేవుడిస్తే నేను మళ్ళా దేవుని సన్నిధి తీసుకొస్తానని అన్న అక్కడ ప్రార్థన. అందుకే శీలోహులో ఏ అద్భుతము జరిగిందో, శీలోహులో ఎటువంటి స్వస్థతలు జరిగినాయో, దేవుని యొక్క స్వరాన్ని కూడా శీలోహు దేవాలయంలో సమూయేలు వింటాడు. బాలుడుగా ఉన్నటువంటి సమూయేలు 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 పిలిస్తే ఏలీ పిలుస్తున్నాడే మనల్ని వెళ్తాడు, కానీ నువ్వు కనిపెట్టు అది దేవుని స్వరం అని చెప్పినట్టుగా నిజంగానే దేవుని స్వరము వినటానికి దేవుని మందిరం అన్నది, మనం ప్రార్థించినప్పుడు ప్రార్థనలకు జవాబు పొందటానికి దేవుని మందిరం అన్నది, మన యొక్క సమస్యలను తీర్చుకోవడానికి దేవుని మందిరం అన్నది. అందుకే శిలోహులో కలిగినటువంటిది ఈ మందిరములకు కూడా దేవుడు అటువంటి అద్భుత కార్యాలు మీరు పొందటానికి పరిశుద్ధాత్మ దేవుడు మీతో ఉండి నడిపించాలని మా ప్రార్థన ఉన్నది. చక్కటి దేవాలయాన్ని మీరు కట్టుకుని దీనిలోని ప్రవేశించారు. ఈ దినం ఎంతో గొప్పదిగా మనం భావిస్తూ మనం ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని తెలియజేస్తూ, ఈ యొక్క నిర్మాణంలో ప్రయాసపడిన బిడ్డలందరినీ కూడా దేవుడు దీవించి బహుగా మిమ్మల్ని వద్దలు చేయాలని కోరుకుంటా ఉన్నాను. దేవుడు మన అందరినీ దీవించిన గాక. ఆమేన్. తల్లిగారికి అప్పుడు పాట పాడాలని కూడా మనకందరికి వచ్చినప్పుడు పాట పాడుకుందాం. జస్ట్ నిలబడతాను. ప్రేమించే దయేసు నిన్నే ప్రేమించేదా, ప్రేమించేదా యేసు రాజా, నిన్నే ప్రేమించేదా, 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 ప్రాణమ మట్టిలో చేరే వరకు నా ప్రాణమన్నంత వరకు నీ మహిమలో చేరే వరకు స్తుతించేదా యేసు రాజా నిన్నే.
మన జీవాన్ని బట్టి మనాత్మను బట్టి ఆయన పరిచర్యార్థమై మనము జీవిస్తూ అనేక ఆత్మలను దేవుడి సన్నిధికి నడిపించేటువంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించాలని మిమ్మల్ందరినీ కోరుకుంటూ మా కొరకు ప్రార్థన చేయండి. మా యొక్క ఆరోగ్యం కొరకు, మా ప్రయాణాల కొరకు, మా యొక్క పరిచర్య కొరకు మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు మనందరినీ దీవించిన గాక. గట్టిగా చెప్పడం ఒకటి తల్లిగారికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. కుమారుడు మరి వివాహం తరఫున, డెల్లి తరఫున, మా గురువులందరి తరఫున తెలియజేస్తాం. చెప్పకూడదాం గట్టిగా. ఈ సమయంలో మా మధ్యలో అధ్యక్ష కన్నప్పు ఆడిస్తున్నటువంటి వేళ దేవుడు తన అత్యంత ప్రేమను మనపై ఉంచి మనందరినీ సజీవులుగా ఉంచి తన రెక్కల క్రింద కాచి కాపాడి మరి వత్సవాయి గ్రామంలో ఇసిఎస్ఐ సెయింట్ జాన్స్ టౌన్ చర్చి ప్రతిష్ట ఆరాధనలో పాల్గొనే భాగ్యం కలుగ చేసినటువంటి ఆ దేవాది దేవునికి ముందుగా శిరస్సు వంచి నమస్కరిస్తూ ఉన్నాం. అలాగే సెక్రటరీ గారిని, అసిస్టెంట్ సెక్రటరీని అయినటువంటి నన్ను, అలాగే ట్రెజరర్ గారు అయినటువంటి అలెగ్జాండర్ గారిని మరి తండ్రి గారితో కలిసి వారి పరిచర్యలో పాలి భాగస్థులను చేసి మరి అధ్యక్ష కండవంతా వారి పరిచర్యలో మమ్మలను మమేకం చేసి వారితో కొనసాగేటువంటి అవకాశాన్ని భాగ్యాన్ని కలిగి చేసినటువంటి మన ప్రియతమ తండ్రి గారికి తల్లి గారికి కృతజ్ఞతావందనాలు తెలియజేస్తున్నాం. అలాగే వేదిక పైన ఉన్నటువంటి గురువులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నా. మరి భోజనం సమయం అనుకుంటా ఆహ్వానాల మీద వచ్చిన వారం కాదు కదా, అందరూ స్థానికులేనా? స్థానికులు ఒకసారి చేతులు ఎత్తండి. ఈ సంఘ స్థానికులు అందరూ చుట్టాలి. సరే, ఇది కొంచెం ఇబ్బందికరం. ఏది ఏమైనా ఈ సుందర మందిరాన్ని ఇంత అందంగా తీర్చిదిద్దుకొని మరి ఈ కార్యక్రమాన్ని కూడా మీదే కాబట్టి దీనిని అశాంతం మీరు పూర్తిగా విజయవంతం చేయాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంది. కనుక మీ అందరికీ వందనాలు చెల్లిస్తూ మరి ఈ సుందర మందిరాన్ని నిర్మించడంలో మరి అతడే ఒక సైన్యంలో పనిచేసే వ్యక్తి, మరి ఏకైక వ్యక్తి మరి సుదర్శనం గారని నాకు తెలుసు. ఎందుకనంటే ఈ మధ్యనే మేము ఒక చర్చికి వెళ్ళాం. అక్కడ కూడా ఒకే వ్యక్తి తన సొంత డబ్బులతో 40 లక్షలు ఖర్చు పెట్టి ఆలయాన్ని పూర్తి చేశాడు. ఆయన ఏ విధమైనటువంటి ఆధిక్యత కోరుకోకుండా ఒక ఫ్లెక్సీ లేదు, ఒక ఆధిక్యత లేదు, ఒక కుర్చీ మీద కూర్చోవటం కానీ ఏమీ లేదు. ఆయన నిరాడంబరంగా తన పక్కన నిలబడటం చూసాం. మరలా ఈరోజు ఇక్కడ అదే తగ్గింపు, అంతకన్నా తగ్గింపు కింద కూర్చొని ఇక్కడ ఈ పరిచర్యలో ఉండటం నిజంగా ఆయన తగ్గింపుకు, ఆయన దేవుని ఎడల ఆయనకున్నటువంటి మరి భయభక్తులకు, సంఘం పట్ల మరి అధికారుల పట్ల, పీఠాధిపతుల పట్ల వారికి ఉన్నటువంటి వినయ విధేయతలకు, గౌరవభావానికి వారికి కూడా నేను మనస్ఫూర్తిగా హృదయాంతరాల నుంచి నమస్కరిస్తూ ఉన్నాను సార్. మరి మీరు చేసినటువంటి గొప్ప కార్యాలు ఇక్కడ కొంతమంది తెలుసుకున్నాను. మరి ఎంతో ఇబ్బందికరమైన పరిస్థితులను మీరు దీనిని ఈ మందిరం నిర్మించడంలో మీరు పాలు భాగస్థులయ్యారని, నాయకత్వం వహించారని విని మీకు మిమ్మల్ని అభినందించలేకుండా ఉన్నాం. థ్యాంక్ యూ సార్. అలాగే మందిరం అయితే నిర్మించుకున్నారు కానీ ఈవేళ మరి ఆదివారం కూడా ఇలాగే ఒకళ్ళు ఇద్దరు రాకుండా
ప్రతి మీ ఆ మందిరాన్ని నింపుకునే విధంగా మీరు రావాలి. తల్లిగారు చెప్పారు ఈ మందిరం ఎలా ఉండాలి. నిర్మించుకోవడం వరకే కాదు, మీ కుటుంబాలకు ఆశీర్వాదకరంగా మారాలి. అవునా? పొట్టిగా మనం నిర్మించుకొని సుదర్శనం గారు ఒకరి కోసమే ఈ మందిరాన్ని కట్టుకోలేదు. మీ అందరి కోసం అనేక శ్రమలు పడి, అనేక ఊళ్ళు తిరిగి, అనేక మంది దగ్గర మరి దానాలు ధర్మాలు యాచించి ఎన్నో కష్టాలు వచ్చి మందిరాన్ని నిర్మించారు అని అంటే దానివల్ల ఒక్క ఆత్మ అయినా రక్షించబడాలి అనేటువంటి వారి ప్రయాసను మీరు సఫలీకృతం చేసిన రోజు, తద్వారా మీరు దీవెనలు ఆశీర్వాదాలు పొందిన రోజు, ఆయన పడిన ఫలితానికి ఆయన పడిన శ్రమకు ఫలితం దక్కుతుంది. ఇంకా ఆయనతో పాటు ఎంతమంది మరి సంఘ పెద్దలు కానీ సంఘ కన్స్ట్రక్షన్ కమిటీ వారు కానీ మరి ఎంతమంది కష్టపడ్డారో వారు చెమట ఓడ్చిన పరిస్థితులన్నిటికీ కూడా మరి మన ఫలితం దక్కాలంటే మీరు ఈ మందిరాన్ని సద్వినియోగం చేసుకొని ఈ మందిరం ద్వారా మేలు పొందాలి. ఘనమయ సాక్ష్యాలు చెప్పాలి. ఈ మందిరానికి వెళ్ళాను, నాకు ఈ అద్భుతం జరిగింది, నాకు ఈ వ్యాధి పోయింది, నాకు ఈ బాధ పోయింది, నేను అని చెప్పి ఇక్కడ నిలబడి సాక్ష్యం చెప్పి మీ ద్వారా నలుగురిని ఆకర్షించే స్థాయిలో ఈ మందిరాన్ని మీరు ప్రార్థనా మందిరంగా వినియోగించుకోవాలి. నా బిడ్డకు పెళ్ళి అవ్వటం లేదు, మరి నేను ఈ మందిరానికి వచ్చి ప్రార్థన చేసుకున్నాను, నా బిడ్డకు పెళ్ళయింది అని మీరు ఇక్కడ సాక్ష్యం చెప్పాలి. అప్పుడే ఈ మందిరం యొక్క ఆశీర్వాదాలు మీరు పొందుకున్నట్టు. నా పిల్లలకు చదువులు అయిపోయినా ఉద్యోగాలు రాలేదు, ఈ మందిరానికి వచ్చి ఉపవాస ప్రార్థన చేసుకున్నాను, ఈ మందిరంలో అద్భుతం జరిగింది, దేవుడు మా మరణం విన్నాడు, అన్న ప్రార్థన విని మరి అన్నకు మరి కుమారుడిని దయచేసినట్లుగా నా కుమారుడికి ఉద్యోగం వచ్చింది అని మీరు ఇక్కడ సాక్ష్యం చెప్పాలి. మీ సాక్ష్యం పదుగురికి ఎలా ఉండాలి? ఆదర్శప్రాయంగా ఉండాలి. వారు కూడా అయ్యో పలానా మందిరంలో వత్సవాయి మందిరంలో అద్భుతాలు జరుగుతున్నాయంట, మరి ఆశ్చర్య కార్యాలు జరుగుతున్నాయంట, మరి స్వస్థతలు జరుగుతున్నాయంట అని చెప్పి 10 మంది తెలుసుకొని పరుగు పరుగున వచ్చి మందిరంలో మోకరించి ప్రార్థించి ఈ మందిరం వచ్చి ఆశీర్వాదాలు మేలులు పొందుకునే విధంగా ఈ మందిరాన్ని మీరు వినియోగించుకోవాలి. కనుక ఈ మందిరం యొక్క విశిష్టతను, ఈ మందిరం యొక్క మేలులను ఆశీర్వాదాలను మీరు పొందుకోవాల్సినటువంటి వారై ఉన్నారు. ఆదివారం పూర్తిగా ఈ ప్రతి ప్రార్థనా దినాన్ని మీరు ఈ మందిరాన్ని నింపండి, చక్కగా ప్రార్థించుకోండి, దేవుని దీవెనలు పొందండి. అలాగే మేము ఆలస్యంగా రావడానికి కారణం ఏంటంటే అది చెప్పాల్సిన బాధ్యత మాకుంది కాబట్టి 15వ తారీఖు తండ్రి గారు వచ్చిన తర్వాత మరి అనేక మంది గురువులకు పట్టాభిషేకం చేస్తూ ఉన్నారు. అలాగే మరి ఆదివారం మరి 15వ తారీఖున 30 మంది గురువులకు ఆర్డినేషన్స్ ఇవ్వనై ఉన్నారు. రాత్రి మరి బిషప్ తండ్రి గారు మరి ఇంకా అనేక మంది అధ్యక్షకండ అధికారులు అందరూ కూడా వారందరి యొక్క సర్టిఫికెట్లు వెరిఫై చేస్తూ వారి యొక్క ఇంటర్వ్యూ చేస్తూ వారు అన్నీ చేస్తూ దగ్గర దగ్గర రాత్రి సుమారు 1 గంట వరకు గడిపి వారందరినీ సెలెక్ట్ చేసి వారిని అక్కడే వచ్చి రాత్రి వారికి ఉదయాన్నే మరి వారిలో వారికి ఉదయం నుంచి ఆత్మీయంగా సెలెక్ట్ అయిన వారందరికీ ప్రార్థన చేస్తూ వారికి క్లాసులు చెప్పి ఎలా ఉండాలి, పాస్టర్ అంటే ఎలా ఉండాలి, పాస్టర్ ఏ విధంగా బోధించాలి, పాస్టర్ నడవడికి ఎలా ఉండాలి, పాస్టర్ ఆత్మీయత జీవితం ఎలా ఉండాలి అని చెప్పటూ ఆ క్లాసులు స్టార్ట్ అయ్యి తండ్రి గారు ఆ క్లాస్ స్టార్ట్ చేసి వారికి 1 గంట క్లాస్ చెప్పి మరి రావటం వల్ల మేము అనుకున్న సమయానికి రాలేకపోయాం. అంతే తప్ప మరి వేరే కారణం కాదు. అలాగే కార్యదర్శి గారు తండ్రి గారు చెప్పారు, రవి గారు డాక్టర్ టి రవికుమార్ గారు వారికి కూడా ఇప్పుడు తండ్రి గారు వదిలిపెట్టినటువంటి తర్వాత క్లాసులు అలాగే గంటకొకరు చెప్తూ ఉంటే ఆయన కూడా మధ్యాహ్నం వరకు మరి క్లాసులు తీసుకోవడానికి అక్కడ ఉన్నారు. అలాగే ఆఫీసులో ఒక ఉద్యోగి అకాల మరణం వల్ల అక్కడ ఆయన ఉండి పరామర్శించాల్సినటువంటి పరిస్థితులలో కూడా ఆయన అక్కడ ఉండటం జరిగింది. ఆయన తరఫున కూడా మీ అందరికీ శుభములు, శుభాకాంక్షలు, మీ ఆశీర్వాదాలు అధ్యక్ష ఖండం తరఫున మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాం. మరి ఈ మందిర నిర్మాణంలో మరి తిమోతి గారు, యేసుపాద గారు మరి ఎంతో కష్టపడి మరి సుదర్శన గారికి చేయూతనిచ్చి సహాయ సహకారాలు అందించి మరి చక్కటి మందిరాన్ని నిర్మించుకున్నారు. మరి మీ అందరూ కూడా పిల్ల పాపలతో అభివృద్ధి చెంది చక్కగా ఆయురారోగ్యాలతో ఆశీర్వదించబడాలని, సుఖశాంతులతో ఉండాలని, దేవుని దీవెనలు మెండుగా మీరు పొందుకొని దేవునికి ప్రతి రూపాలుగా నన్ను పోలి నడుచుకోండి అన్న రూపులో మీరు కూడా ఆ దేవుని పోలి నడుచుకునే వారిగా ఉండాలని
కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తాను. మన రక్షకుడైన శ్రీకృష్ణ ప్రభు వారి పేరట శారవత్సరం మీ అందరూ శుభములు తెలియజేస్తున్నాం. మనల్ని ప్రేమించి మన మధ్య పోల్చి మన యొక్క అమృత హస్తముల మీదుగా మందిర ప్రతిష్ట జరిగించినటువంటి తండ్రి గారికి తల్లి గారికి మనందరి పక్షంగా నా పక్షంగా రెండు వందల వారికి తెలియపరుస్తున్నాం. అధ్యక్షకంగా సెక్రటరీ గారు డాక్టర్ కేదార్ కుమార్ గారు చర్చపరమైన బాధ్యతలు కలిగి ఉండటం వలన వారు రాలేకపోయారు. వారు కూడా ఈ అందరికీ వారి యొక్క శుభాకాంక్షలు అందించున్నారని తెలియపరుస్తున్నాం. చదువుచ్చినటువంటి అసిస్టెంట్ సెక్రటరీ గారు శ్రీరాజు గారికి అలాగే కౌన్సిల్ మెంబర్స్కు ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్కు వర్కింగ్ కమిటీ మెంబర్స్కు చదువుచ్చిన ప్రయోజనులందరికీ దీనదీక్ష గారు రాజుగారికి విశ్వాసులు రక్త సంబంధ బంధువులందరికీ మరొకసారి రెండు వందల వారికి తెలియపరుస్తున్నాం. అలాగే సమయంలో దైవజనులు తిమోతి గారు నిష్పాదం గారు గారు మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాం. వారు పడినటువంటి కష్టము పడిన ప్రయాస మరి స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది. ఇది ఒక ధన్యత జీవితంలో దైవజనులుగా పనిచేయొచ్చు ఒక ఆలయం కడతాం సన్నకాపారి నివాసం కడతాం అనేది ఒక రికార్డు. ఈ భాగ్యం అనేది పట్టణాల్లో ఉంటే మాది కానీ మన పేరెంట్ స్టేషన్లో ఉంటే ఈ ధన్యత ఈ భాగ్యం సమృద్ధి జరుగుతుంది. దేవుడు అనుగ్రహించే ప్రతి తలంతో చక్కగా సద్వినియోగం చేసుకోవడానికి కూడా మంచి సువార్త సేవ చేయడానికి సంఘాలు నిర్మాణం చేయడానికి ఆత్మలను నిర్మాణం చేయడానికి కూడా ప్రభు సహాయం చేస్తూ ఉంటారు. అలాగే ఈ సుందరమైన దేవాల నిర్మాణంలో ప్రధాన భూమిక వహించినటువంటి మరి సుదర్శన్ గారు వారి బృందమంతటి కూడా పెద్ద వయసులో కూడా అసిస్ సెక్రటరీ గారు తెలియపరిచారు. ప్రత్యేక హంపులు చేస్తూ వారు కూర్చోండి ఆ వయసులో ఎవరొస్తారు ఒకేసారి పైకి కష్టపడుతున్న ఈ రోజుల్లో అంత పెద్ద వయసులో వారికి ఎందుకు కూర్చొని ఆ సంతో దేవుని సన్నిధిలో కొడుకు చాలా దేవుని కాదు వారు పడిన ప్రయాస కష్టము వచ్చిన శ్రమ అలాగే ధనాన్ని బట్టి వారు కూడగట్టుకున్న సపోర్ట్ సారిగా గ్రామస్తులు కానీ పేటలో ఉన్న వారి కానీ సేవకులు కానీ అలాగే బిషప్ కండి గారికి సహకారం వీటంతటి బట్టి వారి పడిన కష్టానికి దేవుడు సమృద్ధిగా వారికి ఏదైనా ఫలం దయచేయాలని ఆశపడుతున్నారు. ఎటు ప్రియమని నేను వెళ్ళారా మరి మీకు ఆర్థిక చేయూత ఇవ్వడానికి బిషప్ కండి గారి అలవేళ్ళు ముందు ఉంటున్నారు. మరి మీకు 10,000 రూపాయలు ఇచ్చినట్టుగా తెలుస్తున్నాను. సహజంగా ఇది వరకు 15,000 రూపాయలు కానీ తీసుకున్న ఒక్కసారి అడిగిన తర్వాత అందించిన తర్వాత మరలా బిషప్ గారు చెప్పుకోవడం లేదు. ఆ మందిరము లేదా మాస్టర్ గారి గృహము ప్రారంభోత్సవం సందర్భంలో అడగకుండగానే వారి మాకు మేము వచ్చిపోయిన అన్ని గారి గుర్తు చేసి ఉదయం రాముని లేదా రేపు ప్రతిష్టానంగా ఈరోజు ఉదయం రాముని జ్ఞాపకం చేసి అన్ని సిద్ధపరుస్తున్నారు. తండ్రి గారు తండ్రి గారు మరి 5,000 ఆల్రెడీ ఇచ్చారు కదా 50,000 కదా మరి డబ్బులే మన దగ్గర 5,000 రావాలంటే లేదు నాన్న ఆ సంఘానికి మనము ఎక్కువగా ఇచ్చినట్టు ఇవ్వాలి అది ఇస్తేనే సంఘం సపోర్ట్ పడుతుంది మనకు కూడా ఆశీర్వాదం అని చెప్పి మరి అప్పటికప్పుడే 1,000 రూపాయల విషయానికి రాయించారు. అలా కూడా 75,000 రూపాయలు అందుకని చెప్పారు ఎవరికి ఇవ్వలేదు మీకు ఫస్ట్ టైం ఎంత పెద్ద అమౌంట్ ఇస్తున్నారని తెలియపరిచారు. అది బట్టి ప్రభుని గారు పరుస్తుంది తండ్రి గారు కృతజ్ఞత తెలియదు గట్టిగా చెప్పడం. ఇదే సమాధానంతో ఇదే సంతోషంతో ఇదే ప్రేమతో ఆధ్యాత్మతో మీరందరూ ముందు కొనసాగుతారని ఆశిస్తున్నాను. అలా కొనసాగుతూ ఉండగా మీ సంఘం నిర్ధర్మ క్షేమాభివృద్ధి చెందుతూ ఉండగా దేవుడు మిమ్మల్ని అన్ని విషయాలు ఆశీర్వదించాలని మరి నా పక్షంగా దేశ పక్షంగా చేసిన గురువులందరి పక్షంగా మీకు శుభాలు అందిస్తున్నాను. అలా కూడా దేవుడు మిమ్మల్ని నియమించి ఆశీర్వదించుని గాక.
దేవుని దయకు ప్రాపుకు కాపుదలకు సంరక్షణకు మిమ్మలను మీరు దేవాలయ పరిచర్యార్థమై ఇచ్చినటువంటి ఈ వస్తువులను దేవునికి అప్పగించుచు ఉన్నాను తండ్రి. కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనకందరికీ సదాకాలము తోడై ఉండును కాక. చూసుకుంటానండి. ఈ సమయంలో మన ప్రేమతో మనల్ని ఎందుకు విచ్చేసి మరి యొక్క అమూల్యమైనటువంటి సమయాన్ని మనకు ఉదయం నుండి కూడా మనతో కూడా ఉండే ఇష్టం తల్లి గారికి చెప్పలు కొట్టి వందనాలు తెలియజేస్తూ గురువులందరికీ అధ్యక్షత పరిగణులకు స్థానిక సంఘ కాపాడి తిమోతి గారి పక్షాన ప్యారిష్ ఇన్ఛార్జ్ రెవరెండ్ డీకన్ ఉరవపూడి యేసుపాదం అయ్య గారి పక్షాన డెన్రీ చైర్మన్గా నేను అందరి తరఫున నిర్మాణ కమిటీ తరఫున వందనాలు తెలియజేస్తూ దిస్ ఇస్ ద టైమ్ టు ఫెలిసిట్ అవర్ హానరబుల్ అండ్ ఆల్సో మన ముఖ్య అధ్యక్షులు ప్రియులు గౌరవనీయ పీఠాధిపతులు తల్లిగారిని తండ్రి గారిని మనం సంస్కరించుకునే సమయం. ఐ హ్యాండ్ ఓవర్ టు ది మైక్ సుదర్శనం గారు నిర్మాణ కమిటీ చీఫ్ సుదర్శనం గారికి ఈ సమయాన్ని అప్పగిస్తున్నాం. వారు గౌరవం మళ్ళా వస్తున్నారు ఒత్తు, ఎందుకంటే ఇప్పటికే మీరు చేశారు, చాలామంది చేశారు కాబట్టి సంఘం మాత్రమే, ఈ సంఘం రాలేదు కాబట్టి సంఘం ఒకటి మాత్రమే ఫెలిసిటేషన్ చేసింది. తదుపరి మిగిలిన మీకు ఫెలిసిటేషన్ ఎవరు దయచేసి రావద్దు. ఇక అయ్యగారులందరికీ చెప్తున్నాను ప్లీజ్. ఇప్పుడు దమకపల్లి ప్యారిస్ ఫాదర్ గారు ఈ కేసు పండున్నారు, తండ్రి గారిని సన్మానిస్తున్నారు. అందరూ ఒక సపోర్ట్ కొట్టండి అమ్మా, సపోర్ట్ కొట్టండి. దమకపల్లి ప్యారిస్ ఫాదర్ గారు ఈ కేసు పండున్నారు, అలాగే అమ్మగారు ఇద్దరు కూడా తండ్రి గారిని సన్మానించారు. ఇప్పుడు వచ్చేవారు తిమ్మతి గారు. మాకు స్టాట్యూల్గా ఇక్కడ సంఘం అంటే లేదండి, కానీ మా ఎస్ఐ చర్చి కమిటీ ప్రెసిడెంట్ గారు సుశీల్ గారు యొక్క తండ్రి గారిని సన్మానిస్తున్నారు. సపోర్ట్ కొట్టినమ్మా, సపోర్ట్ కొట్టండి, సపోర్ట్ కొడితే బాగుంది. అలాగే ఇప్పుడు సురేష్ గారు సత్యమణి గారు తల్లి గారిని సన్మానిస్తున్నారు. అందరూ సపోర్ట్ కొట్టండి. సురేష్ గారు ఈ యొక్క చర్చి విషయంలో మాతో చాలా కృషి చేశారు. యాక్చువల్గా సుశీల్ గారు లేకపోతే ఈ యొక్క చర్చి ఎలా వచ్చేదనేది మనం ఆశ్చర్య పరిస్థితి కాదు. ఎందుకంటే ఆయన కష్టం చాలా ఉన్నది. యాక్చువల్గా సార్ 2016 రిటైర్ అయ్యారు. ఆ టీ రిటైర్డ్ ఏంటి అమ్మ ఆంధ్ర వైపు
వచ్చా వచ్చి వారు సొంత ఊరు కాబట్టి వచ్చి ఈ యొక్క సంఘం కట్టడానికి శిక్షి కట్టడానికి చాలా కృషి చేశారు. కాబట్టి ఆయన మనం అలాగే ఇప్పుడు సురేష్ గారు పొక్కేస్తున్నారు తండ్రి గారి తల్లి గారికి. మన డీసీ గారు రాజుగారు కన్స్ట్రక్షన్ కంపెనీ వచ్చిన వాళ్ళు ఇప్పుడు తండ్రి గారిని తల్లి గారిని సన్మానిస్తారు. మన నిర్మాణ కమిటీ చైర్మన్ సెక్రటరీ ట్రెజరర్ మరియు సభ్యులంతా కలిసి ఈ సమయంలో మనసు పాటలు చదువుతున్నటువంటి వారు తల్లిగారికి తల్లి గారికి సత్కరిస్తారు. అన్న అన్నగారు అన్నగారు చూసారు సార్ కొద్ది గంటలు కొద్ది గంటలు ఓకే సార్ ఓకే ఓకే రెడీ సార్ టెన్షన్ ప్లీజ్ రిమూవ్ దిస్ మార్క్ హలో సార్ ఒకసారి పక్క తరుగు కొద్దిగా ఓకే సార్ సార్ తప్పుకోవాలి సదర్శన కొద్ది ముందు రండి సార్ ఓకే సార్ బాగా చిన్న వెనకాలకుండా అమ్మా అన్న చేస్తూ అందరూ సెట్ అవ్వాలిగా మీరు టెన్షన్ పడద్దు కొద్దిగా కొద్దిగా అనక సార్ సైడ్ ఇస్తుంది ఇస్తాను సార్ కొద్దిగా దాని పాన చెప్పి కాసేపు వచ్చిన
రెడీ సార్ ఓకే రెడీ మేడం రెడీ సార్ నర్సరావును కెమెరా ఎవరు తీసుకొస్తారు? ఆహా వచ్చితే వస్తారంట. మరి ఆడుంటా అంతే కాదు. సమాధానము
సమాధానానికి సమాధాన కారకుడుగా చంద్రబాబు గారి, అదేవిధంగా ఈ గ్రామ ప్రజలైనటువంటి పెద్ద రామారావు, రాంబాబు గారు, రమేష్ గారు, శ్రీ గారు అందరూ కూడా ఆ కమిటీ అందరూ కూడా ప్రత్యేక కరుణాకర్ సోదరు కరుణాకర్కి ఆ కమిటీ సభ్యులందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మా నుంచి ఇచ్చేసినటువంటి ఈ వత్సవాయి గ్రామ ప్రజల మాస్క్ మాస్క్ సార్ కింద ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ. చేతులు
సంతోషించుదాము. ఓ ప్రభు, మా పెదవులు తెలుము. తండ్రికి నీ కుమారుని పరిశుద్ధాత్మకును మహిమ కలుగునుగాక. సుబుద్ధులతో జీవించలాగన ఆయన నిమిత్తము దయచేయుము. యెహోవా మందిర ఆవరణమును చూడవల్లని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నవి. సైన్యముల అధిపతి యెహోవా నా రాజ నా దేవ, నీ బలిపీఠమునొద్దనే పిచ్చుకలకు నివాసము దొరికెను. పిల్లలు పెట్టుటకు వానకోవిలకు గూటిస్థలము దొరికెను. నీ మందిరము నందు నివసించు వారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించెదరు. నీ వలన ఫలమునందు మనుషులు ధన్యులు, యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు. వారు పాపాలోయలోబడి వెళ్ళచ్చు, దానిని జలమయముగా చేయుదురు. తొలకరి వాన దానిని దీవెనలతో కప్పును. వారు నానాటికి పరాభివృద్ధి నందుచు ప్రయాణము చేయుదురు. వారిలో ప్రతి వారులు సీయోనులో దేవుని సన్నిధిని కనపడను. యెహోవా సైన్యముల అధిపతి యొక్క దేవ, నా ప్రార్థన ఆలకింపు. యాకోబు దేవ, ఒక దినము గడుపుట 1,000 దినముల కంటే శ్రేష్టము. భక్తిహీనుల గుణాలు నివసించట కంటే నా దేవుని మందిర ద్వారమును నుండిట నాకిష్టము. దేవుడైన యెహోవా సూర్యుడును కేడమునయ్యున్నాడు. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును. యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలు చేయతమ్మానుడు. సైన్యములు అధిపతి యెహోవా నీ అందు నమ్మిక ఇచ్చేవాడు ధన్యులు. దేవుడు తన వాక్యం మనందరికీ దీవించిన గాక. ఓ దేవ నీకు వందనము. ఏర్పాటు చేయబడిన మొదటి పాఠము నిర్గమాకాండము 20వ వచనం వరకు చదువుతున్న దేవుని వాక్యం విందుము. నిర్గమాకాండము 40వ అధ్యాయము 17వ వచనము నుండి 20వ వచనం వరకు చదువుతున్న దేవుని వాక్యం విందుము. 2వ సంవత్సరమున మొదటి నెలలో మొదటి దినమున మందిరము నిలవబెట్టబడెను. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు మోషే మందిరమును నిలవబెట్టి దాని దిమ్మలను వేసి దాని పలకలను నిలవబెట్టి దాని పెండే బద్దలను చిలిపి దాని స్తంభములను నిలవబెట్టి మందిరం మీద గుడారమును పరిచి దాని పైని గుడారపు కప్పును వేసెను. మరియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు శాసనమును తీసుకుని మనసములో ఉంచి మనసములకు మోతకరను దూర్చి భోజనానికి ఈ బజార్లో వెళ్ళండి. ప్రతిష్ట ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని లేఖనముగా అపొస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 19వ వచనం నుంచి 22 వరకు దేవుని లేఖనం చదువుకుందాం.